అబ్బో ఏంద్రా, వర్షంలో తడుచుకుంటే ఎందుకు తెచ్చాడే పెద్ద మనిషి? కార్తీకిష్టమని నాన్న పులస కూర చేయించాడు. ఈ ప్రేమలకి ఏమీ తక్కువ లేదు. 5 ఏళ్ళ నుంచి పక్క పక్కనే ఉన్న తండ్రికి కొడుక్కి మాటలు లేవు. ఈ వయసులో పట్టుదల ఎందుకయ్యా నీకు? ఆఖరి రోజుల్లో కొడుకు మీద అలిగి ఏం సాధిస్తామయ్యా? అవునే, 4 రోజుల నుంచి ఆడితో మాట్లాడాలని నాకు ఉంది. రే, రేపు పొద్దున్న మీ నాన్న రమ్మని చెప్పు. సరే. తాత నీతో మాట్లాడతాడంట అని చెప్పు. అలాగే. రా. తాత ఏమన్నాడు? ఎందుకు తిన్నాడా? ఏం చెప్పాడు? రా. ఉప్పు చాప, పప్పు చారు. తాత ఏమన్నాడు రా? తాత ఏమన్నాడు? చెప్పలేదేమిట్రా? కూర తిన్నాడా? బాగుందన్నాడా? చెప్పు. ఒరే, నువ్వు తినరా. ఏం చెప్తాడండి? మీ చేదస్థం కాకపోతే ఆయనకి మనం అంటేనే గిట్టదు. చెల్లెలు కూతుర్ని కాదని నన్ను చేసుకున్నారని కోపం. అమ్మా అమ్మ, తాత. తాత లేడు, ఏం లేదు. చేప కావాలా? తిను. అయ్యో నాన్న, నాన్నని బానే పిలుస్తున్నావు. ఆయన మాట పడిపోతే గానీ నీకు నాన్న అని పిలవడానికి నోరు రాలేదంట్రా. నీకు కబుర్ చేస్తే రాలేదన్న దిగులతోనే ఆ మనిషి అట్ట అయిపోయాడు. నన్ను పిలవడం ఏంటమ్మా? నన్ను అడుగుతావేరా? నీ కొడుకుని అడుగు, ఆడుతానే కబురు చేసింది. తాత నాకు కబురు చేశాడా? అవును. మరి నాకు చెప్పలేదేంట్రా? మర్చిపోయా. ఇతను చాలా సింపుల్ గా చెప్పిన మర్చిపోయా అన్న పదం ఆ తండ్రి కొడుకుల మధ్య శాశ్వతంగా మాట లేకుండా చేసింది. ఇతనుకున్న ప్రాబ్లం మతిమరుపు. మనందరిలాగానే మరుపు అనే సహజ గుణం ఇతనికి ఉంది, కానీ దాని డోస్ ఎక్కువ. ఒక పని చేస్తూ ఇంకో పని మీదకి ఆటోమేటిక్గా మైండ్ డైవర్ట్ అయిపోతుంది. మరి ఇలాంటి వ్యక్తి కథ ఎలా ఉండబోతుందంటే, మందు ఉంది కదా అని ప్రతి చిన్నదానికి బిళ్ళేసుకుని బజ్జుంటే బాడీ బద్దకించి పనిచేయడం మానేస్తది. మొక్కకైనా మనిషికైనా లోపలున్న రోగాన్ని లోపలే తగ్గించాలి. ఏమిటి? నేను చెప్పానుగా, మా వాడు ఏదైనా నేచురల్ గా నయం చేయడానికి చూస్తాడు. అపరమేధావి, ఫార్మల్ పాలిట దేవుడు. మొత్తంగా హైలీ ఎడ్యుకేటెడ్ అగ్రికల్చర్ ప్రిన్సిపల్ సైంటిస్ట్. అయిందా నీ భజన? నమస్కారం. హలో సార్. హలో. రండి, అలా కూర్చొని మాట్లాడు. ఇదిగో వీళ్ళ అబ్బాయి ఫోటో. నీలాగే జూనియర్ సైంటిస్ట్. ఓహో, ఈ అబ్బాయిని అల్లుడు అయితే బాగుంటుందని ఈ సమలం తీసుకొచ్చాను రా. కొంచెం హీరో లక్షణాలు ఉన్నట్టున్నాయి బాబుకి. ఇతనికి పెద్దవాళ్ళంటే విపరీతమైన గౌరవం, పర్టికులర్ గా నువ్వంటే అమితమైన భక్తి. మీ అమ్మాయి అని చెప్పగానే పిల్ల ఎలా ఉంటుందని అడగకుండా సంబంధం ఖాయం చేయమని ఒకటే గొడవ అల్లరి. నువ్వు ఎందుకో అంత అల్లరి? డోంట్ మైండ్ బాబుకి ఏమన్నా లోపమా సార్? రాంబాబు గారు, నేను మీ తన్ననా? పెళ్లి కొడుకు తండ్రి కోడలు ఎత్తుకుంటూ వస్తే ఇలాగే అనుకుంటారని తగ మీ పంపింగ్ ఒకటి. అది కాదు సార్, ఆకు మీద చిన్న మచ్చ ఉన్నా 100 కోణాల్లో ఆలోచించే వ్యక్తిని. అమ్మాయి పెళ్ళంటే కొంచెం లోతుగా ఆలోచిస్తాం కదా, ఏమనుకోవద్దు. నేను ఇప్పుడు సిటీకే వెళ్తున్నాను, నచ్చితే అమ్మాయిని చూపిస్తాను. సంతోషం అండి. ఓకే సార్. హలో, పాండురంగారావు అని పిల్ల తండ్రి. రాంబాబు నీ గురించి లేపలేపు వదిలిపెట్టాడు. చాలా జాగ్రత్త మాట్లాడు, అమ్మాయి బాగుందంట. నాన్న, కుర్రాడు నచ్చాడు అదిరిపోయాడు, నీకు అరగంటలో ఫోన్ వస్తుంది, ఫోన్ పెట్టేసి. ఆ ఏదో ఓవర్ యాక్షన్ లే ఆపు, అసలే నీకు మతి మరుపు. ఏం మర్చిపోయి తెచ్చావని భయంతో చెప్తున్నాను. నువ్వు ఇలా బెదిరించావు అనుకో, నిజంగానే మర్చిపోతాను. ఆ ఈ బెదిరింపులో ఒకటి నాకు. లక్కీ, నీకోసం ఎవరో పాండురంగరావు గారు వచ్చారు. వస్తున్నా అన్న. టీ తాగిల్లన్నా. అది కదా, చల్లారిపోతుందా? తాగన్నా, మళ్ళీ తిడతావు. ఇది టీయా చెరుకు రసమరా? షుగర్ టీలో వేయాలరా, ఇలా డైరెక్ట్ బాడీలో వేసేయకూడదు. నీ చేత పట్టి ఇలాగంటే జీవితం అంతా టీకి దూరం అయిపోతాను. నువ్వు ఒక పెన్ను పేపర్ తెచ్చు.
ఒక అర లీటర్ పాలు తీసుకుని బాగా మరగబెట్టి ఒక పావు లీటర్ నీళ్ళేసి మళ్ళీ బాగా మరగబెట్టి ఎంత ఏంటి ఎంత అంత టీ పొడేసి రాసుకో. ఎందుకురా కంగారు, నీకోసం ఏమైనా వెయిట్ చేస్తున్నా. అక్కడ లంచ్ టైం అయితే ఇడితో సోదేంటి, రే వెళ్ళి పని చూసుకో. ఏంటి అప్పుడే లంచ్ టైం అయిందా, రారా. అదుంద్రా ప్రవీణ, కొంచెం మసాలా ఎక్కువైంది కదా. నాన్ వెజ్ కి మసాలా తగిలితేనే రా, పీస్ రుచి పెరిగేది. ఏంట్రా పీసు రుచి అంటున్నావు? ప్రవీణ్ గారు చికెన్ కర్రీ తీసుకొస్తే కాంప్లిమెంట్ ఇస్తున్నా. నీ కాంప్లిమెంట్ సరే, వచ్చిన ఆయన నీకేమన్నా కాంప్లిమెంట్స్ ఇచ్చాడా అని. ఎవరో? అదేరా పాండురంగారావు గారు. ఏమైంది? అయిపోయింది, మర్చిపోయాడు. ఇక్కడ ఒక ఆయన ఇప్పుడే వెళ్ళిపోయారు. నన్ను అర్జెంట్ గా నంబర్ పంపించు. పనికి మాలనోడా, ఎర్రి పగలనోడా, బ్రింగ్ దిస్ బ్రూట్. మిగతా అన్ని నీ ఇంటికి వచ్చిన తర్వాత తిట్టచ్చు, ఇప్పుడు అర్జెంట్ గా నంబర్ పంపించు. నేను మర్చిపోయాను. అది హలో సార్. సార్ సార్, నేను సార్ అంజల్ గారి అబ్బాయిని సార్. అనుకోకుండా యుఎస్ డెలిగేట్స్ వస్తే వాళ్ళ కొత్త మొక్కల గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తే లేట్ అయిపోయింది. మీరు ఎక్కడున్నారు సార్? నేను వెళ్ళిపోతున్నాను, తర్వాత కలుద్దాంలే. మీరు ఎక్కడున్నారు చెప్పండి, హాఫ్ మినిట్ లో ఉంటా. సిగస్టా అని మీ ఆఫీస్ రోడ్ లో కాఫీ షాప్ ఉంది కదా, అక్కడికి రా. మీరు లోపలికి వెళ్ళి ఒక కాఫీ ఆర్డర్ చేయండి, అది వచ్చే లోపల నేను వచ్చేస్తా. నీకే ఫోన్ చేద్దామని బట్టలు వస్తుంటే ఇంకో దేవుళ్ళ చూడరా, మొహం పగలగొడుతుంది. ముస్లిం యువత కాదురా, నా మీనాక్షి. హాయ్, తీసుకొచ్చేసావా? మరి నిలబడి మాట్లాడతావేంట్రా, కూర్చో. రోజు నువ్వు పప్పు చూద్దగానని నిజంగా నాకు ఇది పడిందా లేదా ఇడిపోతుంటే చూతూరుకుంటా అనుకున్నా, అందుకే వాళ్ళు ముగ్గేస్తుంటే ముగ్గు చెప్పు సహాయతకు వచ్చేసాను. వాళ్ళ నాన్న తెలిస్తే? ఆ విషయం నాకు తెలియదురా, ఎత్తుకొచ్చి పుచ్చుకున్నావు, చూపించాను అంతే. ఇంకా పెళ్లి అంతా నువ్వే సెట్ చేయాలి, ఏం స్కెచ్ చేస్తావు ఎలా సెట్ చేస్తావు అంతా నీ ఓపుకురా. చిన్న ఓ పెన్ను పేపర్ తీసుకురామా. ఆ బ్లూ పెన్ తీసుకురామా, బ్లాక్ వద్దు, సెంటిమెంట్. సబాష్. చెప్పింది అంత ఓకేరా, కానీ దీన్ని నమ్మడానికి అసలు లేదు. ఎందుకైనా మంచిది, మూడు రాత్రులు గడిపిన తర్వాత ప్లాన్ చేస్తే బెటర్ నా ఫీలింగ్. ఎలవేశాలి, కోయంబత్తూర్ వెళ్ళి కిషోర్ గారి ఇంట్లో కొన్ని రోజుల తర్వాత పెళ్లి చేసుకుని హ్యాపీగా ఉండండి. ఎవడా డిస్పెన్స్ కస్టమర్ కేరా, వీళ్ళకి పని పట్టు, కొంచెం బిజీగా ఉన్నా. తర్వాత జిమ్మా, అది కాదు, నేను కోయంబత్తూర్ లో మొత్తం ఆల్రెడీ సెట్ అయిపోయి ఉంది. మీరు అర్జెంట్ గా కార్ తీసుకుని ఇక్కడ చెక్కండి. నాన్ ఏసీ ఎందుకు, ఏసీ తీసుకోండి. అసలు నువ్వు మనిషివేనా? 4 గంటల నుంచి అక్కడ నీకోసం వెయిట్ చేస్తున్న మనిషిని పక్కకు పడేసి హాయిగా ఇక్కడ సొల్లు కబుర్లు చెప్పుకుంటున్నావేంటయా? వాట్ ఈస్ దిస్ నాన్ సెన్స్ చెప్పు. నిన్నే సారీ సార్. సారీ ఏమిటి? సారీకి ఒక విలువ ఉంటుంది, దాన్ని చెప్పేవాడికి ఓ అర్హత ఉండాలి. మనిషి అంటే వాల్యూ లేని నీలాంటి వాడి కోసం ఇంతసేపు వెయిట్ చేశానంటే నాకు నా మీదే అసహ్యం కలుగుతుంది. ఎక్స్క్యూజ్ మీ, మీ ఇద్దరు మధ్య దూరచోలేదు తెలియదు కానీ వాటి కైండ్ ఇన్ఫర్మేషన్, ఇక్కడ ఎవరో సోల్ కబులు చెప్పుకోవట్లేదు. ఎలా కొలం ఉందా? పొద్దున అడిగి దీన్ని లేపుకొచ్చాను, ముగ్గు చెప్తా సహా, ఎక్కడికి వెళ్ళాలి తెలియక క్యాంటీన్ నుంచి ప్లాన్ చేసుకుంటున్నాం. సిచ్యువేషన్ ఇంకా సైలెంట్కి వెళ్ళిపోలు తప్పించి ఏంటి అదో గొడవ. ఎవడ్రా హూజీ, వీడెవడు అసలు, నాకెందుకు? ఎవడ్రా ఇడు, నాకు పెళ్ళి పోయి మావరా. మాయా మా చెప్పారా, మాయా మాయో మాయ చాలా మంచాడు. సారీ మాయా, మీరు మా ఊడికి పెళ్ళి ఇవ్వడానికి వచ్చారు నాకు తెలియదు. మా ఊడు చాలా గొప్పడు, స్కెచ్ చేసారంటే ఇప్పటి అయిపోవలసిందే.
మీరు అలా కారణంలో కూర్చుని మీ అమ్మాయిని మా ఊరు సెట్ చేసేయండి, మిగతా మనం మాట్లాడుకుందాం. ఏమంటావు? ఇంకో మాటని గొంతులోంచి బయటపడిందో, ఏం చేస్తానో నాకు తెలియదు. పట్టించుకోకండి సార్, నాకు కొంచెం మది మరుపుంది సార్. ఒక పని చేస్తూ మైండ్ ఇంకో తన మీదకి వెళ్ళిందంటే ఆటోమేటిక్గా మిగతావని మర్చిపోతాను సార్. అలాగే మిమ్మల్ని ఆఫీస్లో వెయిట్ చేస్తున్నానన్న సంగతి మర్చిపోయాను సార్. నాకు తెలియకుండా జరిగిన తప్పుని పెద్ద మనసుతో క్షమించండి సార్. ఇంత ప్రాబ్లం పెట్టుకుని పెళ్లి చేసుకుని నా కూతురు లైఫ్తో ఆడుకుందాం అనుకున్నావా? అసలు ఏమనుకున్నావని? రే చంపేస్తాను, అర్థమైనా? నాకు మనిషి పరిచయం అయితే ముందాడు లోపం పరిచయం అవుతుంది. ఆఫీస్ దగ్గరే నీ గురించి క్లారిటీ వచ్చింది, అయినా ఒకసారి కళ్ళారు చూసి నీ గురించి డిసైడ్ అవుదామని ఆగాను. నేను ఊహించుకున్న దానికన్నా బాగా ఎక్కువ ఉందిరా నీ దగ్గర. లైఫ్లో నీ మొహం ఇంకెప్పుడు నాకు చూపించకు. నాకు ఆకలిగా లేదు. నీకు అలవాటే కదా రాజా, కొత్తగా బాధ ఎందుకు? నువ్వు పెద్ద పోటుకాడువని సంబంధాలు ఎత్తికే ఈయనకి, కొడుకు పెళ్లి చేయాలని తాపత్రపడే నాకు, కోడలొస్తే కూతురు లేని లోటు తీరిపోతుందని ఆశపడే మీ అమ్మకి మాకుండాలి గాని బాధ నీకెందుకు? కష్టపడి సంబంధాలు తేవడం, తేలిగ్గా మర్చిపోవడం. ఆ మర్చిపోవడం సరదా మరి మాకు? సరదా కాకపోతే ఈ బతి మరిపోయట్రా, ఏదైనా పని చెప్తే బుర్ర పెట్టాలి. ఎవరైనా స్పెషలిస్ట్ చూపించచ్చు కదరా? ఏ స్పెషలిస్ట్ ఏవీ చేయలేడు, అందరు చేతులు ఎత్తేశారు. మ్యానుఫాక్చరింగ్ డిఫెక్ట్ ఈ జన్మకింతే. రేయ్, ఎక్కడైనా నీలాంటి మతి మరుపు దొరికితే చెప్పా పెట్టకుండా లేపు నడిపో. ఇక నీకు పిల్లని ఎదగడం నావల్ల కాదు. నేను ఎత్తకమన్నా? నా పిల్ల వద్దు, పెళ్లి వద్దు. ఇంకా జీవితంలో ఎవరైనా అమ్మని చూసానంటే నీ మీద ఒట్టే. హలో రేయ్, ఎక్కడున్నావు? పది నిమిషాల్లో పాతికసార్లు చేసావరా, వస్తున్నా. బాస్ అరుస్తున్నాడు రా, బ్లడ్ ఎక్కించాలంట, తొందరగా రా. బాడీ మీద గౌరవం లేకుండా బాత్రూమ్ లో డాన్స్ ఆడేమన్నాడు? రే, నువ్వు వచ్చి కేకలేదులే గాని ముందు ఇక్కడికి రా. ఎక్స్క్యూజ్ మీ, ఎక్కడికి? అమ్మాయి బ్లడ్ ఉన్నదా? ఐడి ప్రూఫ్? ఓకే, నాతో రండి. హలో, ఎక్కడున్నారా? తొందరగా రారా, నీకు దండం పెడతాను. బెడ్ మీద బ్లడ్ ఇచ్చి బాటిల్ పంపిస్తున్నా, తీసుకో. బాట్లా? ఎక్కడ పంపించావు? ఏ ఫ్లోర్ లో ఉన్నావు? ఫస్ట్ ఫ్లోర్ అనుకుంటా. అదేంట్రా, నువ్వు పంపించాల్సిన థర్డ్ ఫ్లోర్ కదా. ఇదే ఫ్లోర్ అక్క? ఫస్ట్ ఫ్లోర్. మర్చిపోయి ఫస్ట్ ఫ్లోర్ లో ఇచ్చా? మర్చిపోయావా? చచ్చిపోతాడ్రా ఇక్కడ. మళ్ళీ ఫోన్ చేస్తా. వీడికి మళ్ళీ ఎవరో తగిలేశారు. ఎక్స్క్యూజ్ మీ సార్, పార్కింగ్ లో ఉన్న పోలో కార్ మీదేనా సార్? నా కార్ పార్కింగ్ లో ఎందుకుంటుందా? అక్కడ రోడ్ మీద. అమ్మో, నా కారు. ఏం చేయాలండి, మర్చిపోయాడంటే రియాక్షన్ ఏంటి? అలా ఎలా మర్చిపోతారండి? ఒక మనిషి ప్రాణం అంటే అంత నిర్లక్ష్యం ఏంటి మీకు? రెండు రోజుల నుండి మిమ్మల్ని పట్టుకోవడానికి ఎంత ప్రయత్నించాను, బ్లడ్ లేకుండా ఇప్పుడు పాపని ఎలా కాపాడాలి? ఏంటమ్మా, నీతో పాటు వచ్చిన అబ్బాయి బ్లడ్ ఇచ్చేసాడు కదా. బ్లడ్ ఇచ్చాడా? అవును, పేషెంట్ కి కూడా ఎక్కిస్తున్నాం. రండి, వచ్చి చూడండి. పదా, అదిగో చూడండి. ఎవరతను? ఇతనే. ఇప్పటికిప్పుడే సెటిల్ చేయండి, లేకపోతే పోలీస్ స్టేషన్ కి వెళ్దాం. చిన్న దెబ్బే కదా, లైట్ తీసుకోండి సార్. నేను లైట్ తీసుకుని బంపర్ మొత్తం కొట్టేసి తీడబ్లి. సరే సార్, ఎంత ఇవ్వమంటారు? 20,000 ఉంది. 20,000. హలో, ఎవరు సార్? మీరు మార్నింగ్ హాస్పిటల్ కి వచ్చి బ్లడ్ ఇచ్చారు కదా? బ్లడ్ ఇచ్చాను. ఇచ్చాను అయితే థ్యాంక్స్ చెప్దామని చెప్పావు కదా, ఇంకా పెట్టేమా?
ఒక నిమిషం, మీ ఐడి కార్డ్ నా దగ్గరే ఉంది. తీసుకుంటాలే. అగైన్ చాలా థ్యాంక్స్. మీరు టైంకి రెస్పాండ్ అయ్యి ఉండకపోతే. అయ్యాను కదా, బ్లడ్ ఇచ్చాను కదా, నువ్వు హ్యాపీ కదా? అది పెట్టవమ్మా. ఏం ఫిక్స్ అయ్యారు? మనకే ఫిక్స్ అయ్యారు. ఎంత? 15,000 సార్. ఎల్లవా, నా దగ్గర 10,000 కంటే 1 రూపాయి కూడా ఎక్స్ట్రా లేదు. ఇడుతానంటే దగ్గర పూచి తీసుకో. ఓకే, లెక్కెట్టు. దొంగ నోట్ అయినా పర్లేదండి, మార్చుకుని వాడుకుంటాం. బండి తీరా, ఇది స్టార్ట్ చేయి. నన్ను గుద్దేస్తే నేనే డబ్బులు ఇచ్చాను. నువ్వు మామూలు వ్యక్తివి కాదు, చాలా గొప్పవాడివి. ఏంటే నీలో నువ్వే మాట్లాడేసుకుంటున్నావు? ఐ ఓకే వదిన, సచ్ ఎ గ్రేట్ పర్సన్ ఐ హావ్ నెవర్ సీన్ ఇన్ మై లైఫ్. ఎవర్ని నాన్న తెగ పొగడేస్తున్నావు? నాన్న, 2 డేస్ నుంచి ఏ నెగటివ్ బ్లడ్ కోసం అడిగిన వాళ్ళని అడగకుండా అడుగుతుంటే ఎక్కడి నుంచి వచ్చాడో, ఎలా వచ్చాడో, ఇలా బ్లడ్ చేసి అలా చెప్పకుండా వెళ్ళిపోయాడు. ఫోన్ చేస్తే ఏమి తెలియనట్టు, అసలు హెల్పే చేయనట్టు బిహేవ్ చేశాడు. థ్యాంక్స్ అంటే పర్లేదు, ఇంకా ఆ విషయం మర్చిపోండని ఫోన్ పెట్టేశాడు. కుడి చేత్తో సహాయం చేస్తే ఎడం చేయికి తెలియకూడదు అంటారు, ఆ పద్ధతి ఫాలో అయిపోతున్నాడు అనమాట. చాలా గొప్ప వ్యక్తిని కలిసావు ఇవాళ. నేను నిన్ను కలిసాలే ఒకడిని. ఒక మనిషి ఎలా ఉండకూడదో అలాంటోడిని. వాడి గురించి తలుచుకుంటేనే మైండ్ అంతా డిస్టర్బ్ అయ్యి కడుపులో తిప్పేస్తోంది. లీవ్ ఇట్. అయినా నువ్వు ఇలా ఫోన్లో థ్యాంక్స్ అది చెప్తే అతన్ని అగౌరవపరిచినట్టేమో. రే, పండో ఫలమో స్వీటో తీసుకెళ్లి మర్యాద పూర్వకంగా కృతజ్ఞత చెప్పిరా. ఏమిటి అన్నట్టు వీలైతే ఆ మహానుభావుడిని నాకు కలిసే అవకాశం ఇవ్వమని చెప్పు. సరే నాన్న, కలిసి చెప్తా. దట్స్ లైక్ మై గర్ల్. బయలుదేరు, బయలుదేరమ్మా, నీ హెల్ప్ ఎవరికి అవసరం లేదు ఇక్కడ. అంత లేదురా ప్రవీణ, నిన్న ఒక దేవత కనపడి తన కోసం వచ్చాను. ఓహో, ఆవిడ కోసమేనా? బాస్కి ఇవ్వాల్సిన రక్తం ఎవరికో దారిపోసావు. అయితే నీకు చచ్చినా దొరకకూడదురా. అలాంటి అమ్మాయి నీ జీవితంలోకి వస్తే నువ్వు మాలంటూ జీవితాలతో ఆడుకుంటావు. హలో సార్, నిన్న ఫోన్ చేశాను కదా, నీ ఐడి కార్డ్ నా దగ్గర ఉందని. ఈ నర్స్ ఎవరు బాగుతాయి? నర్సా, నర్సా మాట్లాడు. హాస్పిటల్లోనే ఉన్నానో వచ్చేసాయి సార్? ఈరోజు రాలేదు. రోడ్ నెంబర్ 20లో కూచిపూడి డాన్స్ స్కూల్ ఉంది కదా, అక్కడున్నాను. నేను అడే వస్తున్నాను, వచ్చి తీసుకుంటాలే. తప్పకుండా వస్తారు కదా. తల్లి, నువ్వే నన్ను భోజనానికి పిలవట్లేదు, రాకపోతే వండిన ఫుడ్ అంతా వేస్ట్ అవుతుంది అనుకోడానికి. అక్కడికి వచ్చి ఫోన్ చేస్తాను, బయటకు వచ్చి చేసేయి. థ్యాంక్ యూ సో మచ్. ఇంత ఎక్సైట్ అవుతుంది ఏంట్రా? నర్సుకి నచ్చేమో, ఐడి ప్రూఫ్ ఇచ్చి మరీ అలివి చెప్పేద్దామో. పదా, ఏడ్ చేయవలే. నా దేవత ఎక్కడుందో, దర్శనం ఎప్పుడో. హలో, ఎక్కడమ్మా? సార్, ఒకసారి లెఫ్ట్ చూడండి. ఆ చూసాం. తనేనా? నేను వెళ్తాను. డ్రెస్ ఏంటి? పార్ట్ టైం జాబా? అబ్బా మేడం, డాన్స్ టీచర్ రా, కొంచెం మర్యాద ఇచ్చి మాట్లాడు. నా ఐడి కార్డ్ నీ దగ్గర. నిన్న మీరు బ్లడ్ ఇచ్చి సేవ్ చేసింది మా స్టూడెంట్. నువ్వున్నావు, బ్లడ్ వేస్ట్ కాలేదు అనమాట. పైకి చూస్తున్నారు. ప్రేయర్ చేస్తా, పేషెంట్ కి ఏం కాకూడదని. యు ఆర్ రియలీ గ్రేట్ డాడీ. మీరు ఫ్రీగా ఉన్నప్పుడు కలుద్దాం అన్నారు. కలుద్దాం, తప్పకుండా కలుద్దాం. కంగారే ఉంది, ఇక నుంచి కలిసే కదా ఉంటాం. What do you mean? I mean, మంది బ్లడ్ రిలేషన్షిప్ కదా, తొందరగా విడిపోము అంటున్నాను. మహానుభావులు మాట్లాడే మాటలు అస్సలు అర్థం చేసుకోలేవు. మహానుభావుల ఎక్కడ ఉన్నారా? మీరు మరీ. బై ద వే, ఇఫ్ యూ డోంట్ మైండ్, రోజు ఇక్కడికి వచ్చి చూడొచ్చా? అదే డాన్స్ 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 yes డాన్స్. సారీ, కానీ బయట వాళ్ళకి అలౌడ్ లేదు. తమ్ముడు చెల్లో ఉండి డాన్స్ నేర్చుకుంటుంటే తప్పకుండా రావచ్చు. తెస్తా, రేపే తెస్తా, తమ్ముడిని తెస్తా. నాకు తెలియకుండా తమ్ముడు ఎక్కడున్నాడు అంటే డాడీ ఏమన్నా చెన్నెళ్ళు? చిన్న తమ్ముడే, మేడం చేతిలో పెడితే ఆవిడ డాన్స్ నేర్పిస్తారుగా.
ఓకే, నేను నేర్పిస్తా. నన్ను మేడం అనొద్దు, కాల్ మీ నందనా. నందనా, నైస్ నేమ్. క్లాస్ కి టైం అవుతుంది, ప్లీజ్ కంటిన్యూ. ఓకే బాయ్. కాదు ఇప్పుడు నీకు అమ్మాయి, ఇప్పుడు రాతో ముందేద్దాం. క్యారీ మ్యాన్, అసిస్టెంట్, మేకప్ మ్యాన్, హెయిర్ డ్రెస్సర్, సింగిల్ పేమెంట్ 100,000 ఇచ్చేస్తే హోల్ ఫ్యామిలీ అంతా వచ్చేసి లొకేషన్ లో ఉండి బాబుకి డాన్సింగ్ నేర్పించేసుకుంటాం. మేమేం సినిమా తీయట్లా, మా రక్తం తాగడానికి. మా బాబు తొడలు కొంచెం లావండి, డాన్స్ చేస్తే కట్ డ్రైర్ కోసేసుకుంటుందని కూర్చొని వేసే పెయింటింగ్, పడుకుని వేసే డ్రాయింగ్ ఏదైనా. రే తోడబ్బా, ఇంతకాలం నుంచి ఇండస్ట్రీలో నువ్వు సాధించిందిదా? ఒక కళాకారుని రెచ్చగొడితే ఎలాంటి కళాకారుడు బయటకు వస్తాడో మీకు తెలుసా? తెలీదు. నరసింహ అన్న తమ్ముడా, నీ తమ్ముడులా ఉన్నాడు. కందిపప్పు 95 రూపాయలకి కేజీ, కానీ చింతపండు 50 రూపాయలే. ఏంటి రేట్ నాన్సింగ్ లో మాట్లాడతాడు? సార్ తండ్రి ఒకడే, తల్లులు వేరే మేనేజ్ చేయండి. అడుక్కునే తమ్ముడు అనుకోవటం కరెక్ట్ కాదు కదా? ఐ నో యువర్ టేస్ట్, అందుకే ఫోర్ గ్రౌండ్ లో సెట్ చేశాను. అన్నా కావాలి. తమ్ముడు సత్యం. తమ్ముడు సత్యమా, అదేం పేరు? అల్లుడు శ్రీను, అమ్మా రాజశేఖర్ ఉన్నప్పుడు తమ్ముడు సత్యం ఉండకూడదా? హౌ క్యూట్. సౌజన్య, అప్లికేషన్ ఫామ్ తీసుకురా. ఈ అప్లికేషన్ ఫామ్ తీసుకోండి. ఇతను ఎక్కడో చూసినట్టుంది. అమ్మో వరుసలు కప్పు, బాగా కప్పు. అక్క అన్నయ్య, వెదవరసలు కలిపి మా ఇద్దరిని అన్నా చెల్లెలు చేయకు. డబ్బులు నా దగ్గర డబ్బులు లేవు. అడుక్కునే వాడికి 1 రూపాయి కూడా ఇవ్వలేన్నాడు, రేపు నీకేం పెడతాడు? దానికి ఏదో ఒకటి పెడతాలేరా, మా ఇద్దరి మధ్య నువ్వు చిచ్చు పెట్టకు, ముందు వెళ్ళరా బాబు. నువ్వు అడుక్కునేవాడు కదా, పార్క్ లో విని చూస్తే పారిపోయి లవర్స్ ఉండరు, డ్రెస్ మార్చుకొచ్చి చీట్ చేయడానికి ట్రై చేస్తున్నారే. అంటే నేను మార్నింగ్ ఫ్లైట్ కి వచ్చి. ఏంటండి ఇది, అంత సాఫ్ట్ గా అడుగుతావేంటి? గట్టిగా అడుగు, అడుక్కునేవాడా కాదా? ఇప్పుడు అవును అడుక్కునేవాడే. అబ్బా ఏరియా మంది అమీర్పేట్ మరి ఎప్పుడు సిగ్నల్ దగ్గర కనపడలేదు, ఏం మాట? అదే లేబరా, అవును అడుక్కునేవాడు, కానీ అడుక్కున్న లాక్కునేవాడు మాత్రం కాదు. ఈ అడుక్కునేవాడు మనలాగే ఒక అమ్మకు పుట్టి బిడ్డను ఎలా పెంచాలో తెలియక జిహెచ్ఎంసి చేతిలో పడేసిన చిత్తు కాగితం ఈ అడుక్కునేవాడు. తిండి పెట్టే నాదుడు లేక దొరికిన అడ్డమైన తిండి తిని అడ్డంగా బలిసిన పిచ్చి మహారాజు ఈ అడుక్కునేవాడు. అన్నా వీళ్ళు కూడా ఎన్నిసార్లు అడుక్కునేవాడు అడుక్కునేవాడు అనలేదన్నా. సారీరా, సారీ. అడుక్కునేవాడు కూడా ఒక ఆర్టిస్ట్ ఉంటాడు, వాడిని కరెక్ట్ స్థానం పెడితే మైకేల్ జాక్సన్ రేంజ్ కదుగుతాడని చూడలేని గుట్టి జనవరం. మైకేల్ జాక్సన్ ఉంటే ఇప్పుడు చచ్చిపోయేవాడు. 1 రూపాయి వేసి పాపాన్ని కడిగేసుకుందాం అనుకుంటారు, కానీ లోపల ఆర్ట్ని ఎంకరేజ్ చేయలే. అందుకేరా నీలాంటి అడుక్కునే వాళ్ళకి అండగా నిలబడటం కోసం అన్నగా పుట్టారు. ఇదే యాక్షన్ అంటే ఇంకా ఓవర్ యాక్షన్. ఈ ప్రపంచంలో అందరికి, మీలో నాలో అందరిలోనూ ఒక లోపం ఉంటుంది, ఆ లోపాన్ని పాపంగా చూడకండి, ఆ పాపాన్ని శాపంగా మార్చకండి. పనిలో పని ఈ లోపాన్ని కూడా కడిగేసుకో, సెట్ అయిపోద్ది. యూర్ రైట్, అడుక్కునేవాడిగా పుట్ట విడి తప్పు కాదు, కానీ అడుక్కునేవాడు చచ్చిపోతే అది విడి తప్పే, విడి తప్పు కాదు, నా తప్పు, నా తప్పు, మా కర్మ. ఆ తప్పు నేను బతుకుడిగా జరగనివ్వను, జరగనివ్వను. వీడికి ఆశ్రయం ఇచ్చి ఎంకరేజ్ చేసి ఇండియాలో ఒక మంచి డాన్సర్ చేస్తారు, లేదంటే నేనే యూట్యూబ్లో. మొత్తానికి అడవి వదిలించుకొని హైదరాబాద్లో అడుగు పెట్టడానికి నేలు పట్టింది. నరకరా బాబు, మంచి చెడు మాట్లాడుకోవడానికి ఇలాంటి ఫ్రెండే లేడు. దాదాపు 10 ఏళ్ళు ఉంటుందా మనం కలిసి అన్నట్టు. బాబు ఇక్కడ అదిగో మాటలో వచ్చాడు. హలో అంకిల్. హలో, బాగున్నావా? బాగున్నాను అంకిల్. మంచిది. బయలుదేరదాం నాన్న. ఏమిటి బయలుదేరదాం, ఇన్నేళ్ళ తర్వాత వచ్చావు, కూర్చో, కాఫీ తాగి వెళ్తు. గానీ కొంచెం అర్జెంట్ పని ఉంది, వెళ్ళాలి. అదే నెక్స్ట్ టైం కలుద్దాం. కాఫీ చాలా బాగుంది, కూర్చో నాన్న, తాగిద్దాం. ఎదిగో బాబు. రే, వీడికి మీ అమ్మాయి నచ్చింది, నువ్వు పెట్టు మీ అమ్మకి సంబంధాలు చూస్తున్నావు, నేను వీడికి సంబంధాలు చూస్తున్నాను,
తనకు వీడు నచ్చాడనుకో, క్లోజ్ ఫ్రెండ్స్ ఇద్దరం వ్యంకులం అయిపోవచ్చు. ఒక్క నిమిషం. ఏంటి నాన్న ఇది? ఓ అమ్మాయిని అలా చూసి నచ్చిందని మొహం మీద చెప్పడం చాలా ఎంబారసింగ్ గా ఉంది. అతను నాకు నచ్చలేదు. ఆయన పోలీసుని మాత్రం చచ్చినా చేసుకోను. సారీరా, వీడికి సంబంధాలు చూసి చూసి ఎవరు నచ్చక మీ అమ్మాయిని చూసి ఇష్టపడ్డాడని ఆనందంలో కాస్త తొందరపడ్డా. అదేమిట్రా, ఎందుకో దానికి పోలీసులు అంటే మంచి ఒపీనియన్ లేదు. నువ్వేమనుకో. పర్లేదు అంకుల్, థ్యాంక్ యూ. పదండి. అనే లైన్ లో ఉన్నాడు, మాట్లాడతావా? హలో అందు, ఎలా ఉన్నావు? అదేదో మూడ్ ఆఫ్ లో ఉందండి, మీరు మళ్ళీ చేయండి. ఓకే, పెట్టేస్తాను, బాయ్. ఏంటి అతను ఇంకా ఐ లవ్ యూ చెప్పలేదా? నాకన్నీ తెలుసు, చెప్పు. అంతలేదు వదినా, ఓన్లీ అది ఫ్రెండ్షిప్. అతనంటే నాకు ఇష్టమే గాని అతనికి నేనంటే ఇష్టమో కాదో తెలీదు. కానీ వన్ డే కూడా నన్ను చూడకుండా ఉండలేడు. అదే లవ్ అంటే. ఓ పంచే, నువ్వు నీ ఇష్టాన్ని నీలోనే దాచేసి అతనికి నీ మీద ఉన్న ఇష్టాన్ని ముందు కనుక్కో, సరేనా? సరే. హలో మా, ఐమ్ వెయిటింగ్ ఫర్ యూ, కమ్ సూన్. బాబా బాబు, ధర్మం బాబు, బాబా బాబు, ఆకలేసింది బాబు, ధర్మం బాబు, ఒకే ఒక రూపాయి బాబు, అర్థం చేసుకో బాబు, ధర్మం బాబు, ఒకే ఒక రూపాయి బాబు. బొచ్చులో బండేసి నువ్వు నిన్ను చూశాను బాబు, నువ్వు ధర్మప్రభు కాదు బాబు, ఆడి బాబు బాబు. అక్క, బావ చాలా మంచోడు. ఏంటండి రోజు రోజుకి మీలో దయాగుణం ఎవరెస్ట్ ఎక్కి ఆకాశ పంచుల్లోకి వెళ్ళిపోతుంది. ఇండివల్ డాన్స్ క్లాస్ లేదా, నాకు స్పెషల్ క్లాస్ తీసుకుంటున్నారు. అడుకునేవాడికి బైక్ ఇస్తే చెప్పాలనిపించింది. బైకా టాటా? వన్ మినిట్, ఇప్పుడే వస్తాను. ఎక్కడికి చెప్తాగా? బైక్ రా, బండిచ్చారా, నా బాబు చంపేస్తాడు. నేను ఇవ్వను, నువ్వు ఆల్రెడీ ధర్మం చేశావు. ఒరేయ్ మర్చిపోయేసాను రా. మర్చిపోయేవరన్నా బండికి వేస్తారా? నేనేస్తాను రా, నేను అదో టైపు, బండి కర్మ ఏదైనా వేసేస్తాను. ఏంట్రా నొక్కుతున్నావు? ఏం లేదు, ఫోర్త్ గేర్ ఎక్కడుందా అని. ముందు మూడు వెనక ఒకటి వేస్తే ఫోర్త్ పడుతుంది. పడిందా? పడింది పడింది. అది మాస్టర్లే పాస్టర్. హలో, ఫోన్ కూడా చేయకుండా వదిలి ఎక్కడికి వెళ్ళిపోయారు? షిట్, ముష్టుడు గొల్లబడి మర్చిపోయాను. మేక్ ఎ విష్ ఫౌండేషన్ నుంచి కాల్ వస్తే విష్ చేయడానికి వెళ్ళాను. మీరు అబద్ధాలు ఆడతారా? మీకు అలా అనిపిస్తుందా? ఛా, సరదాగా అన్నాను. యు నాట్ లైక్ అ నార్మల్ పర్సన్. అవునండి, అంతకు మించి. ఈ రోజు నుంచి నన్ను అండి అనకండి, పేరుతో పిలవండి. పేరు మర్చిపోయాను. గర్ల్ ఫ్రెండ్ పేరండి. మళ్ళీ మర్చిపోయావా? ఏడు. హలో, పిలుస్తున్నారా లేదా? పిలవండి. అంటే ఫస్ట్ టైం పేరు పెట్టి పిలిచేది ఫోన్లో అయితే ఏం బాగుంటుంది. నేను విషయం డైరెక్ట్ గా అడుగుతా, దాచకుండా చెప్పేయాలి. నేనంటే మీకు. నాకు? నేనంటే మీకు. నాకు ఇష్టమా కాదా? ఒక నిమిషం, ఇప్పుడే లైన్లో ఉండు. థ్యాంక్ యూ మ్యాన్, థ్యాంక్ యూ వెరీ మచ్. ఎందుకు సార్ ఇప్పుడు ఇదంతా? ఇంత బాడీకి అంత బ్లడ్ ఇచ్చి కాపాడు. ఐ షుడ్ సే థ్యాంక్స్ ఫర్ యువర్ కైండ్ హార్ట్ మ్యాన్. యూ వెల్కమ్ సార్. స్వీట్స్ అవ్వయా? ఓకే సార్, ఓ తీసుకుంటా. థ్యాంక్ యూ. ఇవన్నీ నావి. నువ్వు బ్లడ్ ఇవ్వలేదంటే బయటికి ఇంటేస్తారని భయపడి నువ్వే ఇచ్చినట్టు అబద్ధం చెప్పాం. ఓ, ఇచ్చి మర్చిపోయాను అనుకున్నారా? ఏడ్చినట్టు. ఇంకేంటా సంగతులు? పెళ్ళండి మా ఉందా? ఏంటో యావరేజ్ కొంది పుల్లారెడ్డి కదా. ఫ్రీగా వచ్చి శుభ్రంగా తినక, పుల్లారెడ్డి సమరసింహారెడ్డి అంటావు ఎందుకు? తిను. అయినా
మన ఇంట్లో వండుకుంటే టేస్ట్ వేర్రా. రే, ఇంట్లో స్వీట్ అంటే గుర్తొచ్చింది, మొన్న మనం డాన్స్ టీచర్కి వెళ్ళడానికి వెళ్ళినప్పుడు ఆ డాన్స్ స్కూల్ పక్కన పెద్దవాడు బడ్డీ పెట్టమంటుందిరా, బాదుషా ఉందిరా, లైన్ లో నుంచి మరి కొనుక్కుంటున్నారంట. డాన్స్ టీచర్? అదే డాన్స్ స్కూల్ లైన్ లో నుంచి మరి కొనుక్కుంటున్నారంట. హలో హలో హే హలో 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 చెప్పండి. సారీ, ఇందాక సడన్ గా బాస్ వచ్చేటప్పటికి క్లాస్ అయిపోయిందా? అయిపోయింది. ఇందాక ఏంటి అది మాట్లాడుతున్నావు? ఏం తెలియంటే అలా బిహేవ్ చేస్తున్నాడు. చెప్పు. పర్లేదు. ఏం లేదులే, ఏదో జోక్ చేశాను. జోక్? ఎంత ఫన్నీ ఉండిందో. ఈ మధ్యకాలంలో నన్ను ఎవరంత నవ్వించలేదు తెలుసా? బై ద వే, నేను చాలా కాలం నుంచి ఒక విషయం అడుగుదాం అనుకుంటున్నాను. అది అడగటానికి ఇది సందర్భంగా తెలీదు, అడగచ్చా? ఏంటి? నీకు మంత్లీ శాలరీయా, క్లాస్ కింద ఇస్తారా? బాయ్. షిట్, అలా పెట్టేసింది ఏంటి? ఇంత ఓపెన్ గా మాట్లాడినా నన్ను అవార్డ్ చేస్తున్నాడంటే నా మీద ఇష్టం లేనట్టే. నందనా, ఫోన్ ఎత్తు ఎత్తు ఎత్తు. లక్కీ కాల్. లక్కీ ఫోన్ చేస్తున్నాడు చూడు. ఇష్టం లేదని ఇండైరెక్ట్ గా చెప్పేశాడు. ఇంకెందుకు ఫోన్ చేశాడు? కట్ చేయ్, పనిలేక. అరే, హలో. హలో, ఒక్క నిమిషం ఇస్తున్నాను. మాట్లాడు, లైన్ లో ఉన్నాడు, మాట్లాడు. ఏం కావాలి? సినిమాకి రావాలి. ఎవరు? ఎవరు అయితే నీకు ఎందుకు ఫోన్ చేస్తాను? నువ్వే. నేను రాను. అబ్బా, అలాంటివేంటి, నేను ఆల్రెడీ టికెట్ కూడా తీసుకొచ్చాను. ఇంటర్స్టెల్లర్ ఏం అర్థం కావట్లేదంట, చాలా బాగుందంట. కుళ్ళు జోక్ లేకు, నాకు నవ్వు రావట్లేదు. ఐఎమ్ నాట్ ఇంట్రెస్టెడ్, ఐఎమ్ నాట్ కమింగ్. నీ కోపం వచ్చిందని అర్థం అవుతుంది, బట్ ఎందుకు వచ్చిందో అర్థం కావట్లేదు. నువ్వు రాకపోతే నా మీద ఒట్టే. ఏ, ఒట్టేస్తే వచ్చేస్తాను అనుకున్నావా? అవును, అందుకే చేశాను. నీతో ఒక విషయం చెప్పాలి. ఆ, పొద్దున చెప్పావుగా, ఇంకెందుకు? నా బుజ్జి కదూ, నా బంగారం కదూ. అతని మాటలు బట్టి చూస్తుంటే కన్ఫర్మ్ గా నిన్ను లవ్ చేస్తున్నట్టు అనిపిస్తుంది. థియేటర్ కి నీకు ప్రపోజ్ చేయడానికి రమ్మని చెప్తున్నాడు. అంతేనటావా, నిజంగానే లవ్ చేస్తున్నాడంటావా? కన్ఫర్మ్, మాట్లాడు. హలో, అరుస్తున్నాడు, మాట్లాడు. ఎన్నింటికి రావాలి? 7:00 షార్ప్, ఐమాక్స్ బయట వెయిట్ చేస్తుంటా. సరే, బాయ్. ఫోన్ లిఫ్ట్ చేయలేదండి, 7:45 అయిపోయింది. సూపర్ రా, నెక్స్ట్ పోయి. ఇది టచ్ పెట్టి. వన్ షాట్, 4 కాయిన్స్. హలో, హాయ్. నువ్వా కదా అనుకుంటున్నాను. ఏంటి, సినిమాకి వచ్చావా? సినిమా థియేటర్కి సినిమా కాకుండా షాపింగ్కి వస్తారా? ఓ, ఇరిటేషన్లో ఉన్నావు అనుకుంటా. అయినా రాని వాళ్ళ కోసం వెయిట్ చేసే కన్నా వచ్చిన వాళ్ళు ఎంజాయ్ చేయొచ్చు కదా, అదే సినిమా. అయినా నేను ఇప్పుడు పోలీసుని కాదు, ఆఫ్ డ్యూటీ, ఫ్రెండ్లో ఫీల్ అవ్వు. వస్తావు, వెతుక్కుంటూ వస్తావు. కొద్దిగా పోయిరా. ఏంటి పోసేది? మామిడి పూల రసం. బూంద్ బూంద్ మే హై స్వాద్. ఈ వయసులో ఏ బ్లాక్ అండ్ వైట్ ఆడాలి, కానీ రెడ్ సూత్రం ఏంటి? చూడండి, కొట్లేవు.
సినిమాకి వెళ్ళాలి కదా, మర్చిపోయా. నువ్వు కొట్టగలవు, కొడితే చంపేస్తానన్న. ఆడేదో నటింతున్నాడో, నువ్వు జీవించు. రెడ్ వేసి తగలాడు. చూడు రెడ్ వైపే చూడు, కురిపెట్టి చూడు, పడిపోవడానికి రెడీగా ఉంది చూడు. కొట్టు కొట్టు, ఎక్కబడు. చూస్తా తాత, ఈ ముసలో నాగండి వరకు చేస్తున్నాడు. కొట్టు 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 కొట్ట. ఇది గణిత శాస్త్రంలో ఒక అద్భుతమైన కర్తవరా. అబ్బా వైద్య శాస్త్రం రా. ఏ శాస్త్రం అయితేట్రా, ఇది ఒక మెడికల్ హిస్టరీలో మిరకలిస్ట్ మిరకలిస్ట్. ఈ రోగాన్ని చూసి డాక్టర్లు అందరు బెదిరిపోవడం తప్ప గేమ్ ఆడి నాలుగు గంటలు గెలిపించిన మహానుభావుడలేరా. రాయ్ నువ్వు మా పాలిట. శంకర్ దాదా ఎంబీబీఎస్, శంకర్ అబదాన్, శంకర్ దాదా ఎంబీబీఎస్, అబదాన్, శంకర్ దాదా ఎంబీబీఎస్. బాబాయ్ పాడగట్టి. ఓకే ఓకే, మళ్ళీ బోర్డదా తీసుకెళ్ళరా. యాసన ఎక్కువసేపు ఉండకూడదు, బూర్తో కూడా అతడు పద. యాక్చువల్లీ తాత, ఒక వారం రోజులు నేను తిని తాగి ఈరోజు ఎలాగైనా జ్యూస్ తాగించాలని సినిమాకి రాలేకపోయాను. కనీసం నీకు ఫోన్ చేసి చెప్దాం అనుకున్నాను, కానీ కాన్సన్ట్రేషన్ మొత్తం క్యారమ్స్ పైన పెట్టాను. నన్ను క్షమించు. అంత మాట అనొద్దు. ఈరోజు మీరు వచ్చినా నేను ఇంత ఆనందపడేదాన్ని కాదు. అమ్మాయిల కోసం అమ్మా నాన్నల దగ్గర అబద్ధాలు ఆడే వాళ్ళని చూసా, కానీ మీరు గ్రేట్. ఏ సంబంధం లేని వ్యక్తి ఆరోగ్యం కోసం తపన పడిపోయే మనిషితో ఉన్నానంటే నేను ఏ జన్మలో చేసుకున్న పుణ్యమో. తమరికి అలా అర్థమైందండి. ఈ ఇన్సిడెంట్ తో మీరు అక్కడ ఉన్నారు. ఒక్కసారి మర్చిపోతే జారి కింద పడతాడు. చెప్పిన టైంకి రాలేదన్న కోపంతో ఫ్రెండ్షిప్ కట్ చేసుకుందామని వచ్చా, కానీ లైఫ్ లాంగ్ మిమ్మల్ని వదులుకోకూడదు అన్న ఆనందంతో తిరిగి వెళుతున్నా. ఓకే మార్నింగ్ కలు. ఆగో, చిన్న ఇన్ఫర్మేషన్ కావాలి. ఆటో ఎక్కు. ఏ ఇన్ఫర్మేషన్? ఏ నోరు మూసుకొని ఆటో ఎక్కు. మాయా చట్నీ, అంబులు ఇంకా ఇంటికి రాలేదా? ఫోన్ చేస్తుంది నాకు. హలో, ఏమైందమ్మా? హలో నాన్న, ఏడవకు, ఏమైందో నీకు చెప్పు. నన్ను పోలీస్ స్టేషన్ కి తీసుకొచ్చారు. పోలీస్ స్టేషన్? ఎందుకు? పక్కన ఎవరున్నారు? ఫోన్ ఇవ్వ ఒకసారి. మా డాడీ మాట్లాడతారంట. హలో, ప్రాస్టిట్యూషన్ కేసమ్మా. ప్రాస్టిట్యూషన్ కేసా? ఏం మాట్లాడుతున్నారు మీరు? 1 hour లోపు సీసీఎస్ కు వచ్చి స్టేషన్ బెయిల్ తీసుకో, లేకపోతే క్యాండిడేట్ ని కోర్టులో హ్యాండ్ ఓవర్ చేస్తా. అది కాదు, హలో, ఏదో ఎన్క్వైరీ అని స్టేషన్ తీసుకెళ్లారంట. ఏమైందో నేను వెళ్ళి చూస్తాను కదమ్మా. అసలే నెల నిండి దాని వీటి, నువ్వు కంగారు పడకు, నేను వెళ్ళి తీసుకొస్తా. చెప్పరా. రే, ఏదో కార్ బయటకు వెళ్ళింది మా మామ అనుకుంటా. 12 దాకా వెయిట్ చేసి విషయనా, లేదంటే గోడ దూకేసి గిఫ్ట్ ఇచ్చేసి వచ్చేనా? నువ్వు ఎక్కువసేపు వెయిట్ చేస్తే వెళ్ళిన పని మర్చిపోతావు. నీలాంటి గుర్తున్నప్పుడు పని ఫినిష్ చేసుకుని రావాలి. నాతో సుల్లాపి ముందు అమ్మాయిని విష్ చేసి నీ లో మ్యాటర్ సెట్ చేసుకుని రా. ఓకే. Oh!
దగ్గరలో ఏమైనా హాస్పిటల్ ఉందా? మెయిన్ రోడ్డు తెలిసి గల్లీలో పడ్డావేందన్నా? ఏ మర్చిపోయానయ్యా, ఉందా లేదా? వచ్చిందా? వెనక్కి వెళ్ళు, రైట్ తీసుకో, మళ్ళీ లెఫ్ట్ తీసుకో, మళ్ళీ రైట్ తీసుకో, ముందేట వెళ్ళాలి, రైట్ తీసుకో. ఎవరైనా రోడ్ కట్టింగ్ హలో ఆగు, దాన్ని టచ్ చేయకూడదు, మార్కులు పెట్టాం కదా. బండి యాక్సిడెంట్ చేశాడు, ఏసీపీ గారు వచ్చి ఎఫ్ఐఆర్ రాసే వరకు క్లియర్ చేయకూడదు. ఎవరు ఎవరు యాక్సిడెంట్ చేసింది? అదిగో ఆడే ఇంత ఇరుకు సందులో వచ్చి ఎలాగుతారా? ఏ ఏరియా అనేది సార్? బేగంపేట సార్. బేగంపేట అంటే మందే. బేగంపేట ఎక్కడ? అదే సార్, ఆ రైల్వే స్టేషన్ పక్కన బ్రిడ్జ్ ఉంది సార్, ఆ బ్రిడ్జ్ ఆపోజిట్ అపార్ట్మెంట్ సార్. శాంతిబాగ? అదే సార్. వారిని నాది శాంతిబాగ్ పక్కనే కదా. సమయానికి దేవుళ్ళకి వచ్చారు సార్, నా పక్కన సార్, నాకు కొంచెం ధైర్యం ఉంటుంది, ఎందుకంటే ఏసీపీ వస్తున్నారంట. నువ్వు మాత్రం ఏం చేస్తావు సడన్ గా వర్షం పడితే? అవును సార్, హైదరాబాద్ వెదర్ బాగా అన్ప్రెడిక్టబుల్ కదా. అదే సార్, నాకు కోపం వచ్చింది, మిమ్మల్ని ఇబ్బంది పెడతాను అనుకోకండి సార్, ఎందుకంటే కింద పడిపోయింది సార్, డబ్బులు బాగా తగిలేసి సార్. ఏమో వీడి కొల్లబడి, సారీ అండి, హాస్పిటల్ నుంచి వెతుకుతూ లేట్ అయిపోయింది. అమ్మ నందన, సార్ ఎవరు తను తీసుకొచ్చింది? సార్ నేనే బ్రోతల్ కేసులో అరెస్ట్ చేసి తీసుకొచ్చాను. తను ఎవరో తెలుసా? నా వైఫ్, నేను పెళ్లి చేసుకోబోయే అమ్మాయి. డ్యూటీలో ఉన్నప్పుడు కొంచెం స్పృహలో ఉండి చేయండి. ఏదో బై మిస్టేక్ లా తీసుకొచ్చినా సార్? సార్ సారీ సార్. ముందు తను సారీ చెప్పు. సారీ మేడం, సార్ వైఫ్ అని తెలియక. సారీ, పదండి అంకల్, వెళ్దాం. పదం వెళ్దాం. మీరేం వరి అవ్వకండి, నెక్స్ట్ ఏం జరగకుండా చూసుకుంటాను. నందనా, నీ పర్మిషన్ లేకుండా నా వైఫ్ అని చెప్పాను. నెక్స్ట్ టైం నువ్వు ఎక్కడ కనపడితే నేను ఇబ్బంది పెట్టకుండా ఉంటారని చెప్పక తప్పలేదు. తప్పుగా అనుకోకే సార్. ఎందుకు అలా అనుకుంటుంది బాబు? ఏం పర్లేదులే. నందనా ఫేస్ చూస్తుంటే కోపం వచ్చినట్టుంది అంకుల్. అయినా ఇంట్లో పోలీసు ఉంటే ఉపయోగం ఉంటుంది కదా. Think about it. Nana, veldama? Sir. Untam baba. Okay uncle. Sir, intaki aa ammayiki mee intention ardhamaindantara? Hey. Tandi note lo veleskune vayasu kadra. Noru terichi I love you cheppe vayasu. Ee incident tan burlo stronger register ayyuntundi. Ee roju meerandaru chaala kashtapaddaru. Ee double teeskoni enjoy cheyandi. Ellandi. Thanks sir. దేవుడి అయిపోయిందిరా, మొత్తం నాశనం అయిపోయింది. నా వల్ల ఒక తల్లి బిడ్డ ప్రాణం పోతుందిరా. ఎక్కడున్నాను, ఎక్కడికి వచ్చానో ఏం అర్థం కావట్లేదు. చుట్టుపక్కల ఎవరన్నా అడుగు, ఏమన్నా క్లూ దొరుకుతుందేమో. అక్కడ ఏదో వే నేరో మార్కేసి ఉంది. పేషెంట్ని తీసుకొచ్చింది నేనే డాక్టర్. ఎలా ఉంది, ఏమైనా డేంజర్? షీఈస్ కంప్లీట్లీ సేఫ్. వండర్ ఏంటంటే అడ్డం తిరిగిన బిడ్డ మళ్ళీ స్ట్రైట్ గా నార్మల్ డెలివరీకి సెట్ అయిపోయింది. సగం వైద్యం దారిలోనే అయిపోయింది. థ్యాంక్ యూ డాక్టర్, యు హావ్ డన్ ఏ గ్రేట్ జాబ్. ఎరా షేక్ అయిపోయినరా బాబు, ఆవిడకి ఏమైనా ఉంటే? అంతా సెట్ అయిపోయింది కదరా, ఇంతకే నువ్వు నందనకి ఇన్ఫార్మ్ చేసావు ఈ మ్యాటర్. చేయమరి చెప్పయనరా.
హలో నందన, మీ వదినకి పెయిన్స్ వస్తే తీసుకొచ్చి సిటిజన్స్ హాస్పిటల్లో జాయిన్ చేశాను. పెయిన్సా? ఇప్పుడు ఎలా ఉంది? కంగారు పడాల్సిందేం లేదు. అబ్బాయి ఎక్కడ? దేవుళ్ళ వచ్చి మమ్మల్ని తీసుకొచ్చాడు, నన్ను చేతులతో మోసుకొచ్చాడు తెలుసా? అబ్బాయి ఎక్కడ చూడమ్మా. ఈ సిచ్యువేషన్ లో ఎలా చెప్పాలని ఆలోచిస్తున్నా. ఇదే కరెక్ట్ టైము, వెంటనే చెప్పి. నేను ప్రపోజ్ చేద్దామని ప్రిపేర్ అయి వచ్చాను, సడన్ గా నువ్వు చేసేటప్పటికి ఎలా రియాక్ట్ అవ్వాలో తెలియట్లేదు. పాప పుట్టింది, అచ్చు అమ్మలానే ఉంది, రాజీవ్దు గాని. రే, కార్ ఎంట్రన్స్ లో వదిలేసి సెక్యూరిటీ గొడవ చేస్తున్నాడు తీ. సరే, నేను కార్ తీసేసి వస్తాను, లోపల ఉండు. నా కార్ రా, అవతల ముహూర్తం టైం దాటిపోతుంది, వస్తున్నావా లేదా? 5 నిమిషాలు వస్తే నీకేమన్నా అభ్యంతరం? 5 గంటల ముందు ఇదే మాట చెప్పి తీసుకెళ్ళావు, నువ్వు అర్థం పట్టుకోవే. నువ్వు ఫోన్ పెట్టకరా, డైవర్ట్ అయిపోతావు. వచ్చే వరకు మాట్లాడుతూనే ఉండు. నీ కోసం బెండకాయ ఉండాను, దొండకాయ ఎప్పుడు చేశాను? పెళ్లి భోజనం, నాకేం దొండకాయ కూర? అబ్బో, ఫిష్ ప్రాన్స్ అన్నట్టు చెప్తున్నావుగా. ఇదిగో మా నందన, మళ్ళీ అజయ్ వాళ్ళ ఫాదర్ ఫోన్ చేస్తున్నాడు. ఫైనల్ గా ఆలోచించి చెప్పు, మంచి మనిషి ఎందుకో నీకు పర్ఫెక్ట్ మ్యాచ్ అని అనిపిస్తుంది నాకు. రిప్లై ఇవ్వాలి కదా వాళ్ళకి. మావయ్య, నందన ఒక అతన్ని ప్రేమిస్తుంది, అదే మావయ్య నన్ను హాస్పిటల్లో జాయిన్ చేసి పాపకి ప్రాణం పోసాడే ఆ కుర్రాడిని. ఇద్దరికి ఒకరంటే ఒకరికి ప్రాణం మావయ్య. ఇంతకు ముందు నందన కూడా ఒకసారి చెప్పింది కదా, తన స్టూడెంట్ కి బ్లడ్ ఇచ్చి సేవ్ చేశాడని. అతనే మావయ్య. అతనంటే నాకు కూడా ఇష్టమే కదమ్మా. అలాంటి గొప్ప వ్యక్తితో మావయ్యను పిలిపించుకోవడానికైనా నిన్నిచ్చి పెళ్లి చేయాలి కదా. ఎక్కడున్నాడో వెళ్ళి కనుకో, డైరెక్ట్ గా తాంబూలాలు తీసుకుని వెళ్ళిపోదాం. ముందు మీ ఇద్దరికి పరిచయం చేస్తాను. చెయ్యి మరి, వెళ్ళి ఫోన్ చెయ్యి. సరేలే వెళ్ళు. నువ్వు మాత్రం ఒకరా. ఎక్స్క్యూజ్ మీ, కొంచెం పాపను చూస్తుంటారా? వాటర్ తెచ్చుకుంటాను. నేను చూడను. ఒక్క నిమిషంలో వస్తానండి. ఒక్క నిమిషం చాలా, బతుకు బస్ స్టాండ్ అయిపోయింది. అయ్యో, ట్యాప్ ఇక్కడే ఉందండి, వాటర్ పట్టుకోవడానికి ఇబ్బంది అని ఇక్కడ నుంచి వెళ్తున్నా. చూడండి కొంచెం. అది నువ్వు ఎంత క్యూట్ గా ఉన్నావు అంటే అమ్మా. అమ్మో, డిస్ట్రాక్ట్ అవ్వకూడదు. నువ్వు దయచేసి కొంచెం అటు పక్క కూర్చో తల్లి. చంపేస్తాను, అర్థమైంది? నాకు మనిషి పరిచయం అయితే ముందాడి లోపం పరిచయం అవుతుంది. లైఫ్ లో నీ మొహం ఇంకెప్పుడు నాకు చూపించు. ఈయన ఇక్కడికి వస్తున్నాడండి, చూసాడండి మొత్తం కంపైపోతుంది.
ఎక్కడికమ్మా స్విమ్మింగ్ వెళ్దామనా? మమ్మీ ఇక్కడ. ఏంటమ్మా మీ పాపేనా? బుద్ధుందా అసలు? ఇలా పసిపిల్లని వదిలేసి వెళ్తారా? కొంచెం ఉంటే ఏమయ్యేదో తెలుసా? ఏంటయ్యా ఒక నిమిషం పాపను చూసుకోలేకపోయావా? పసిపిల్లని అలా వదిలేసి వెళ్తావా? నువ్వు అసలు మనిషివేనా? మతి మరుపు మనిషమ్మా, పాప మర్చిపోయి ఉంటాడులే. ఏమయ్యా పెద్దవాళ్ళనంటే ఎలాగో మర్చిపోతావు. పసిపిల్లనేంటి అంటే ఇతను మీకు ముందే తెలుసమ్మా. ఏదో నా అదృష్టం బాగుండి వీడికి దూరంగా హ్యాపీగా ఉన్నాను, లేకపోతే నీ ప్లేస్ లో నా కూతురు, ఈ పాప ప్లేస్ లో నా మనవరాలు ఉండేది. ఓహోహో దేవుడు కాపాడేశాడు. వీడు మతి మరుపుకి బ్రాండ్ అంబాసిడర్ అమ్మా, మైండ్ డైవర్షన్ కి ఐకాన్, యూత్ ఐకాన్. కరెక్టేనా బాబు నేను చెప్పింది? ఇంత మతి మరుపు ఎక్కడ చూడలేదు. అబ్బో అరే రే ఏంటయ్యా ఫీల్ అయిపోతున్నావు? ఆమె తిట్టిందని బాధపడకులే, ఇది గుర్తుండదు నీకు. ఎంజాయ్. ఏంటమ్మా బంగారం, ఎక్కడా అల్లుడు గారు? కొంచెం చూద్దాం నాన్న, ట్రాఫిక్ లో ఇరుక్కున్నాడేమో. నింగల్ సంసారిగణం ఫోన్ అవుట్ ఆఫ్ కవరేజ్ ఏరియాలో తొడంగి. దయచేసి 10 నిమిషాలు ఆగి ఇరిక్కి అని చెప్పదు. అమ్మా ఆయన ఓ రక్షణ అమ్మని చెప్పు. సాయంకాలం షాక్ అవుతా అన్నావు కదరా, షాక్ అవుతున్నా. ఏమండి, ఏ మనిషికైతే నీ గురించి పూర్తిగా తెలుసు, ఏ గుండెకాయ అయితే నీ మతిమరపంలో హత్య అయిందో, ఆ ఇంటికి అల్లుడు అయిపోదాం అనుకుంటున్నావా? ఏంటి మీ కామెడీ ఉందా? రే ప్రతి మనిషి లైఫ్ లో కామెడీ ఉంటుందిరా, కానీ నీ లైఫే కామెడీ అయిపోయింది. నా మాట విను, ఆ ప్రేమను పక్కన పెట్టి అదిగో నీ వెనక ఉన్న లక్ష్మిని ప్రేమ. అయ్యగారు నన్ను ఆశీర్వదించండి అయ్యా, శీఘ్రమే కళ్యాణం ప్రాప్తి చేస్తా. నువ్వు లోపలికి పోవే, సిగ్గేస్తుందండి. నీకింతకంటే బెటర్ వైఫ్ ఎక్కడ దొరుకుతుందిరా? అది చీర మార్చిందంటే ఐశ్వర్యరాయ్ కంటే అందుగత్తరా. ఆ బ్యాక్ బ్లాక్ చూడు. ఏంట మాటలు, అసలే వాడు అలా బాధపడుతుంటే. అమ్మా ఈ రోజు ఒక్కరోజు నన్ను ఎక్స్క్యూజ్ చేసి ఫుల్గా ముందుకొట్టి పడిపోతే తప్పితే నెక్స్ట్ టైం చాలా క్లారిటీ వచ్చేటట్లేదు. ఓకే నాన్న, లిమిటెడ్ గా తాగి లేట్ అయినా ఇంటికి వచ్చేసాయి. పదరా. హే అక్కడ సాంగ్ కదా, డ్రెస్ మార్చు. సచ్చిను వీడికేం పని ఇక్కడ? లక్కీని డాడీని కలిపి వీడిని ఏం చేస్తానో చూడు. హాయ్ డార్లింగ్, అర్జెంట్ గా మా నాన్న కలు. నిన్ను నువ్వు మిస్ చేయకుండా ఉంటే ఈ పాటికి నాన్న నిన్ను చూడడం, ఎంగేజ్మెంట్ ఫిక్స్ చేయడం జరిగిపోయి ఉండేది. నువ్వు ఎలాగైనా కలవాల్సిందే. కలవాల్సిందేనా? ఖచ్చితంగా. నా కర్మ కాలిపోవాల్సిందేనా? అవును. ఏంటి? అదే రావాల్సిందేనా అంటున్నా. రావాల్సిందే. ఎప్పుడు కలవాలి? ఒక్క నిమిషం నానా, లక్కీ లైన్ లో ఉన్నాడు, కలుస్తానంటున్నాడు మిమ్మల్ని. ఖచ్చితంగా వస్తాడా అడుగు, లేకపోతే లాస్ట్ టైం లాగా ఫోన్ స్విచ్ ఆఫ్ చేసి పడేస్తాడా? సోషల్ సర్వీస్ కదా, అదనంతే. టైం చెప్పండి, ఇప్పుడు వచ్చేస్తాడు. సరేలే, హాఫ్ అన్ అవర్ లో సేమ్ ప్లేస్ కి రమ్మను. థాంక్స్ బంగారం, బాగా మాట్లాడు. బంగారం అంట లైఫ్ మట్టి ముద్ద అయిపోతుంది. మట్టి ముద్దేరా చే అలాకంప. ఏంట్రా అదే హైబ్రిడ్ పూలు పళ్ళ కోసం కోడి పెంట గేదె పేడతో తయారు చేసిన షిట్ గోల్డెన్ శాండ్రా ఇది. ఇది వాడితే మొక్కలకు ఎరువండదు, రైతుకు అరువండదు. ఈ పెంట కోసమేనా ఇన్ని రోజులు కనపడకుండా పోయావు? అవునరా, నువ్వు ఎలాగైనా దీన్ని వాడి నాకు మంచి పేరు తెచ్చి పెడితే షిట్ గోల్డెన్ శాండ్ సైంటిస్ట్ గా సెటిల్ అయిపోతానరా. చూడరా స్మెల్ ఇట్రా, స్మెల్ ఇట్రా. ఎవరు అంకుల్? లక్కీ అని చాలా మంచి కుర్రాడు. ఈ రోజుల్లో ఎంత వెతికినా అలాంటి వాడు దొరకడన్నమాట. She's in love with him. Uncle, Nandana select cheskundante atane evaro samanyude ayyundadu. Osa nenu chodacha? Why not? Idli tinu veldam. Emaindra? Daiyachese dooraga petra. Pettalle gaani aa phone valla tension enti? Nenu maa maavayin kalavalatta. Kalu. Ayani kalisarante ante. Naa vachmaram gurinchi ayaniki inchi inchi telusu. ఆయన కలవపతి ఇప్పుడు చంపేస్తే కలిస్తే ఆయన చంపేస్తాడు. షిట్ గోల్డెన్ సైన్ ఈ గండం కట్టేకేదల. సింపుల్ రా, ఇవాళకైతే ఓ మంచి యదవన్ జ్యూస్ బుక్ చేసి అల్లుడిని పరిచయం చేయి. ఈ రోజుకి నీ ఫేస్ తప్పించు, తర్వాత తీరిగా ఆలోచించు.
ఎవరన్నా ఎదురు అన్నాడ్రా, నేను కాదు. నాకు తెలిసిన ఏదో నువ్వు అక్కడవే. టైం సెన్స్ లేని వాళ్ళంటే నాకు అస్సలు ఇష్టం ఉండదు. సారీ, నేనే లక్కీని. ఏంటి బాబు లేట్? కడుపులో కొంచెం గ్యాస్ ప్రాబ్లమ్, వాష్రూమ్కి వెళ్ళాను, టిష్యూస్ అయిపోయాయి, అందుకే లేట్ అయింది. నందన టేస్ట్ ఏంటి ఇంత దరిద్రంగా ఉంది? యువర్ టేస్ట్ వాళ్ళకు ఉంటాయి సార్, ఫ్రీడమ్ ఆఫ్ టేస్ట్. హూజీ అంకిల్? ఆహా, ఇతనా? మా ఫ్రెండ్ కొడుకు, నాకు బాగా కావాల్సిన వ్యక్తి. హలో సార్. పోలీస్? పోలీసా? మరి ఇంకే సరే వెళ్తాను. ఇప్పుడే కదా సార్ మన జర్నీ స్టార్ట్ అయింది, రండి వెళ్ళి సరదా కూర్చొని మాట్లాడుకుందాం. ఇప్పుడు చెప్పు, మీ ఫాదర్ ఏం చేస్తారు, నువ్వేం చేస్తుంటావు? అమ్మయ్యా, ఈరోజుకి సేఫ్. అరే రే రే, ఏంటి బాబాయ్ అని ఒకేసారి తీసుకెళ్ళాలా? ఏదైనా హెల్ప్ తీసుకోవచ్చు కదా? మన చోడులాగా ఉన్నావు బాబు, ఆ సెంటర్ దాకా వస్తావేటి? ఎందుకు దా ఎక్కు. మీరు ఎంతమంది? అదే అక్క చెల్లెళ్ళు అన్నదమ్ములు. నీ అడ్రస్ ఎక్కడ, ఆఫీస్ అడ్రస్ ఎక్కడ? సార్, ఇలా ఎలిమెంటరీ పిల్లడికి ఎగ్జామ్స్ పెట్టండి, క్వశ్చన్స్ ఏంటి సార్? అసలు సడన్ గా మీటింగ్ అంటే ఎలా ప్రిపేర్ అవుతాం అనుకున్నాను సార్, ఇలా అయితే నేను హర్ట్ అవుతాను సార్. అంకుల్ ఇలాంటి బేసిక్ క్వశ్చన్స్ ఆన్సర్ చేయలేనాడు, రేపు నందన్ జాగ్రత్త చూసుకుంటాడని గ్యారంటీ లేదు. ఇతను మనకు మ్యాచ్ కాడు, మ్యారేజ్ క్యాన్సిల్ చేసేయండి. చచ్చిపోతాడు సార్. వాడు ఎవడో, ఎవడు చచ్చిపోతాడు? మా నాన్న సార్, మా నాన్న. అసలు మీ నాన్న ఎందుకు చచ్చిపోతాడు? కోడలు అంటే ప్రాణం సార్, అంతే నా బూడిద. అనకూడదు కానీ నువ్వు చాలా అసహ్యంగా ఉన్నావు. అబ్బా, ఏం చూసింది భయ నందన్ నీలో? మనస్సు విశాలమైన మనస్సు. ఓ రోజు పైపట్టు ఊడిపోతే అనుకోకుండా చూసి లవ్ చేసింది, ఇంకేం ప్రాబ్లమా? ఎక్స్ప్రెషన్ కవర్ చేయగలను సార్, ఐ కెన్ సీ ఇట్. ఇదిగో మా బాబుకి ఇస్తాను, మాట్లాడు. మాట్లాడు సార్. ఇలా మీరు సడన్ గా చేతిలో పెట్టి మాట్లాడబట్టి హూ ఇస్ రెస్పాన్సిబుల్ సార్? ఎవరు? మా అమ్మాయి నందనయ్యా, మాట్లాడు సార్. పాప ఇప్పుడు బట్టలు ఉతుకుంటుందో, బాసలు దోపుకుంటుందో, డిస్టర్బెన్స్ ఎందుకు సార్? తర్వాత మాట్లాడతాను. మా అమ్మాయి ఆ పనులు ఎందుకు చేస్తుందయ్యా? వింటే హర్ట్ అవుతుంది, లైన్ లో ఉంది, మాట్లాడు. దానా నందన నిక్ నేమ్? డాడీ కలిసారు. బాలీవుడ్ విలన్ లా చాలా స్టైలిష్ గా ఉన్నారు. ఏ, ఎవడ్రా నువ్వు? ఆగు ఆగు దానమ్మ. హలో. హలో హలో, స్విచ్ ఆఫ్ చేసి పారేస్తే ఒప్పనే పోతా. కాకరకాయలు మంచి దొరక. హాయ్ డార్లింగ్. డాడీని ముందు పెట్టుకుని డార్లింగ్ అంటావు? ముందు పెట్టుకున్నా. ఎవడు హలో హలో అంటాడు? నీకు ఫోన్ ఇవ్వడేంటి? నేను మళ్ళీ చేస్తాను. దగ్గరకు వచ్చేసాం బాబా. పడ్డా బా, ఒకటే వెళ్ళావా? కంపెనీ కావాలా? ఇది పడుకో. ఏమైపోయాడు రీడు, బంగారం లాంటి సైంటిస్ట్ రా, ఎక్కడ వదిలేసావు రా? అన్ని వాగరా బాబు, టెన్షన్ చేస్తుంటే వాడు ఫోన్లు కూడా ఎత్తట్లేదు. ఏమైందిరా? నాకు మీనాక్షికి కవల పల్ల పుట్టారా బావా? కంగ్రాట్. నిజంగా నువ్వు నా క్లోజ్ ఫ్రెండ్ అన్నారా? నా మీనాక్షి నేను వదిలేసి వెళ్ళిపోతే పుట్టుడు తొక్కలు నీకు ఫోన్ చేస్తే సలహా ఇస్తాం అనుకుంటే ఫోన్ ఎత్తడం మానేసావు, నా కోపం వచ్చిందా? అందుకే తర్వాత నీకు ఒక్కసారి కూడా ఫోన్ చేయలేదు. ఎక్కడ చూస్తే అక్కడికి వెళ్తుందిరా, ఎక్కడ చూస్తున్నావు చిన్నపిల్లలాగా? బా నవ్వించురా, బా నవ్వించు. అలా చెప్పరా, నిన్నే రా రే. నీ గురించి వెయిట్ చేస్తున్నాను. మొత్తం ఓపెన్ అప్ అయిపోయావా? నా గురించి తెలిసిపోయిందని చెప్పు. నువ్వు చచ్చావు నా చేతిలో. ఆ గోడను చూడోసారి. ఈ నగరానికి ఏమైంది? ఓ వైపు నుసి మరోవైపు పొగ. ఎవరు? సెన్సర్ రూల్స్. నెక్స్ట్. అంకుల్ మీరు అల్లండి. అల్లుడి గారితో డేటింగ్ చేసి ఇంటి దగ్గర దింపుతా. మీతో డేటింగ్? ఐ యామ్ నాట్ దట్ టైప్. అమ్మాయిని ఇస్తున్నాం, అలవాట్లు అభిరుచులు తెలియాలి కదా, ఒక రోజు టైం స్పెండ్ చేయి ఏం కాదు. మీరు వెళ్ళండి అంకుల్. సరే సరే, బాయ్. నేను రాను, నాకు పని ఉంది. రాయ్, నేను అల్సేషన్ డాగ్ లాంటోనే, విశ్వాసం చూపిస్తే నాకి రుణం తీర్చుకుంటా, ఎదురు తిరిగితే పేక కొరుకుతా. సో ఫైనల్ గా మీరు ఒక కుక్క అంటారు. డేటింగ్ అని చెప్పి రోజంతా తిప్పి తిప్పి రిలాక్స్ అయ్యే టైంకి 100 రూపాయలు కొట్టేసి పారిపోతుంటే పట్టుకున్నాం సార్. సార్, నేను కొట్టేలేదు సార్. నీ మొహానికి లవ్ కావాలరా? ఆ దేవత ఎక్కడ, నువ్వెక్కడ? జూలో నుంచి పారిపోయి వచ్చిన జంతువులా ఉంటావు, అంత అందగతిని ఎలా పడేసావు? సార్, అసలు మీరు కొడతాంది ఆ వంద గురించేనా? ఇప్పటికైనా నా ఉద్దేశం అర్థమైతే నా లవ్ జోలికి రాకో. నేను ఎందుకు మీ లవ్ జోలికి వస్తాను సార్?
అర్థమైందో? అర్థమైంది. వాడి అతి తెలివితేటల ముందు నీ మతిమరుపు మటాశ్రా. వాడేమో మంచిగా మీ మామని మాయ చేసి నీ డార్లింగ్ ఎత్తుకుపోవడానికి విశ్వ ప్రయత్నాలు చేస్తున్నాడు. నువ్వేమో మీ మామ మొహం చూడడానికి భయపడుతున్నావు. వన్ డే డేటింగ్ ఎక్స్పీరియన్స్ తో చెప్తున్నాను, వారుండగా నీ పెళ్లి జరగని పని. జరిగే పని రేపటి నుంచి నా మామతోనే ఉంటా. ఆయన దగ్గరే పనిచేస్తూ ఆయన్ని ఇంప్రెస్ చేస్తా. ఆయనంతటిగా ఆయనే నా కూతుర్ని పెళ్లి చేసుకో అని అడిగేలా చేస్తా. ఒరే ప్రవీణ్, ఎర్రగడ్డ హాస్పిటల్ కి ఆటో మాట్లాడు. వెళ్ళేటప్పుడు వీడి జాయిన్ చేసి పోతా. వాడి నోటికి ఎంత వస్తే అంత మాట్లాడుతున్నాడు. ఎల్రా, నాకు ఒక అద్దరిపోయే ప్లాన్ వచ్చింది. రేపు పొద్దునకల్లా రెడీగా ఉండవు. నేను రెడీగా ఉండను, నేను రాను. అడిగి వెళ్ళే లక్కీ ఫోను అమ్మా నీకే. ఆ బాబు, మీరు ప్రయత్నిస్తున్న నంబర్ ప్రస్తుతం బిజీగా ఉంది. దయచేసి కాసేపు ఆగి ప్రయత్నించండి. నేను ప్రయత్నించడం ఏమిటి? ఇప్పుడు ఎలా లోపలికి వెళ్దాం? వచ్చేసావా రా, నీకోసమే చూస్తున్నా. చూస్తూ నిలబడ్డావేంటి? జంటు బమ్రాయి మెడ లాగేస్తుంది. అన్నట్టు లక్కీ ఫోన్ చేశాడు. అవునా? ఎందుకు? ఎందుకో నువ్వే కనుక్కో. ఎందుకు లాక్కొచ్చేసావు? డాడీకి నువ్వు నచ్చావు. ఇందాకే అల్లుడు బాగున్నాడన్నారు. అన్నష్టండి, మీ నాన్నది వర్స్ చేసిన నన్ను ప్రేమించకూడదు సరిపోయింది. లేదంటే ఏమైపోయింది నీ జీవితం? ఏం మాట్లాడుతున్నావు? ఆయన నీ గురించేగా చెప్పింది కదా, నా గురించే కదా. క్లారిటీ ఉంది కదా. ఇప్పుడు నేను వాడైనప్పుడు వాడు నేనే కదా. ఎందుకు కన్ఫ్యూజ్ అవుతున్నావు? హలో, ఫైనల్ నేను చెప్తుంది ఏంటంటే ఇంత అందానికి నేను మ్యాచ్ కానేమో అని. నీకేంటి బంగారం? సొట్ట బుగ్గలు, మత్తెక్కించే వాయిస్, ఎక్స్ప్రెసివ్ ఐస్, అన్నీ ఉన్నాయి. ఉండాల్సింది లేదు. నేను సిక్స్ ప్యాక్ గురించి చెప్తున్నాను. అది నాకు అక్కర్లేదు. ఏం కావాలేంటి? ఏమిస్తావేంటి? ఏం తీసుకుంటావేంటి? అసలు ఎందుకు వచ్చావేంటి? వెయిట్, నేను సరిగ్గా చెప్పేసాను. నా ఫ్రెండ్ ఒకడు మీ నాన్న దగ్గర జాబ్లో జాయిన్ అవ్వాలని తినేస్తున్నాడు. నువ్వు అప్లికేషన్ రికమెండేషన్ ఆర్డర్ ఏమన్నా అనుకో, ఎలాగో వాడిని తీసుకెళ్ళి మీ నాన్న దగ్గర జాబ్ పెట్టేయాలి. ఓకే, ప్లీజ్ గో, ఇట్స్ వెరీ ఇంపార్టెంట్. గో 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 గో. అప్పుడే అల్లుడి దగ్గర నుంచి రికమెండేషన్సా? నా దగ్గర చాలా మంది అసిస్టెంట్స్ ఉన్నారమ్మా, ప్లీజ్. ఎక్స్పీరియన్స్డ్ క్యాండిడేట్ అంటే నాన్న, ప్లీజ్ లక్కీ కోసం ప్లీజ్. అమ్మను ఏంటో పక్క రూమ్లో ఉన్నట్టు పరిగెత్తుంది. వచ్చింది దీనికోసమే కదా. ఏం చేయాలి ఇప్పుడు? నువ్వు అల్లుడే నాయన నమ్మేశాడు, నన్ను ఆయన దగ్గర జాబ్లో పెట్టేసి నువ్వు వెళ్ళిపో. ఎదుటోళ్ళు బుక్ చేసేటివి మాత్రం బాగా గుర్తుంటారా నీకు? లవ్ మ్యాటర్ కదా. సరే, ఇప్పుడు నేను ఒకసారి అక్కడ పనులు పెట్టిన తర్వాత నన్ను వాడవు. నీ మీద ఒట్టు వాడను. ఓ, వార్తవైతే నేను నచ్చినప్పు. ఏంటి నాకు అక్కడైతే పులి కనబడుతుంది? పులి కాదురా, పెద్ద ఆయన. కాదురా పులే? అవును పులే. కాదురా పెద్ద ఆయన పుల్లా కనబడుతున్నారు. సరే మరి వెనక్కి వెళ్ళిపోదామా? ఒకసారి యుద్ధంలోకి దిగిన తర్వాత వెనక్కి తిరిగి వెళ్ళటం వీర సైనికుడు లక్షణం కాదురా. వీర సైనికుడు గురించి మనకెందుకు? పద, పులిని పడకూడదు. వీడు ఎందుకు వచ్చాడు? అది జాబ్ గురించి నిన్న చెప్పింది కదా నందన. వీడి గురించి అయితే తీసుకెళ్ళిపో. ఇంకొక క్షణం వీడు నా కళ్ళ ముందుంటే మొక్కలు కొట్టే పురుగుల ముందు వీడి నోట్లో కొడతా. తీసుకెళ్ళి. సార్ నేను మీ అల్లు అవ్వటానికి రాలేదు సార్. మీ దగ్గర అసిస్టెంట్ గా జాయిన్ అవుదామని వచ్చాను. మీ అమ్మాయిని పెళ్లి చేసుకుని లైఫ్ లో సెటిల్ అవుదామని కాదు సార్, మీ దగ్గర పని నేర్చుకుని లైఫ్ లో సెట్ అవ్వాలని. మీరు నన్ను ఎందుకు కోపడుతున్నారు నాకు అర్థమైంది సార్. కానీ మీరు ఎక్స్పెక్ట్ చేసింది ఇప్పుడు నా దగ్గర లేదు సార్. అది మర్చిపోయా. ఒక్క నిమిషం సార్, రేణి మళ్ళీ ఫోన్ చేస్తాను, పెట్టేసి. హలో, కావాలంటే ఇప్పుడు కాఫీ షాప్ లో పెట్టండి సార్, నేను మర్చిపోతాను చూడండి.
రే మళ్ళీ ఫోన్ చేస్తాను పెట్టేసి ఒకసారి చెక్ చేసుకోండి, కావాలని టెస్ట్ చేసుకోండి. ఫోన్ ఎత్తవే ముందు తలనొప్పి వస్తుంది. మీరు చెప్పినారు కాబట్టి రై, నేను ఒక సిట్టింగ్ లెజెండ్ ముందు స్టాండింగ్లో ఉన్నాను రా, నీకు ఒక్క మాట మాట్లాడే ఛాన్స్ ఉంది, ఆ ఒక్క మాట చెప్పేసి పెట్టేసి చెప్పు. బావా నా మీనాక్షి తిరిగి వచ్చేసిద్దిరా. అవునా, ఎలా ఏంటి ఇక్కడ సిగ్నల్స్ లేవని అక్కడికి వెళ్ళారు సార్, అంతే. అందుకే ఫోన్ ఎత్తున్నాను సార్, మీరే ఎత్తమన్నారు సార్. ఇంకొక ఛాన్స్ సార్, సార్ ఒక ఛాన్స్ సార్. బా ఇందాక నెట్వర్క్ లాగ్ కట్ అయిపోయిందిరా, పాట మాత్రం భలే ఉంది బావా, పాడు బావా. రే మన షఫీగడ్ ఇంటి వెనకాల పెద్ద పెద్ద రాడ్లు అవి ఉన్నాయి కదా, అక్కడికి రారా సాయంత్రం నేను ఒకసారి కలవాలి. స్వామి రారా యదు వంశ సుధాం బుధి చంద్ర స్వామి రారా. నేను రాను రాను రానంటే రాను. నువ్వు స్వీట్ గా స్వామి రారా స్వామి రారా అని పిలిస్తే నేను రావాలా? నేను రాను. స్వామి రారా అంటే నిన్ను పిలవట్లేదు, అదొక కీర్తన. కీర్తన ఎవరు? ఒక పాట అన్నమాట. స్టిల్ నాకు కాలింది, అది తనకు తెలియాలి. ఎప్పుడు లేంది, ఎందుకు ఇంత కోపం? జాబ్ ఇస్తానని పొలానికి రమ్మని పరువు తీస్తాడా? అల్లుడు ఫ్రెండ్ అని కూడా చూడకుండా చీ కొడతాడా? పెళ్లికి ముందు ఎలా ఉంటే పెళ్లి తర్వాత ఇంకా ఎలా ఉంటాడు? నా నోట మామయ్య అని పిలిపించుకునే అర్హతను కోల్పోయాడు. ఈగో హర్ట్ అయిందేమో. ఈగో బేబీ అని ఈగో లోపలే ఉంటుందేమో. నాకు చుట్టూ వైఫై లా ఉంటుంది. యూజర్ నేమ్ లక్కీ, పాస్వర్డ్ మతి. బయటపడుతున్నా చూసుకో, బాధపడకరా. నేను ఆయన కంటే గొప్ప వ్యక్తి దగ్గర జాబ్లో పెట్టిస్తాను. నన్ను నీకు వన్ డే టైం ఇస్తాను. ఆ తండ్రికి బిడ్డకు ఆ ఇంట్లోనే ఉండిపోతావా, లేదంటే నా ఇంటికి వచ్చి నా బిడ్డకు నన్ను తండ్రిని చేస్తావా? చాయిస్ ఇస్ యువర్స్. ఇంకా ఇంకా మ్యాటర్ కొలాప్స్. ప్రమోషన్. నాన్న మీకు లక్కీ అంటే ఇష్టం లేకపోతే నాతో చెప్పండి, అంతేగాని పిలిచి పని వాళ్ళందరి ముందు అవమానించకండి. ఫీల్ అవుతాడు నాన్న. నేను అసలు అల్లుడిని ఏమన్నానని? తన ఫ్రెండ్ని తిడితే తన్ని తిట్టినట్టు కదా. నేను ఒకసారి చెప్పాను గుర్తుందా, మనుషులంటే విలువలేని ఒకడిని కలిశానని. వాడు వీడే పెద్ద మతి మరుపు క్యాండిడేట్ అమ్మా. వీడు జాబ్ ఇవ్వకపోతే ఇవ్వద్దు, చీప్ గా మర్చిపోతాడు. మతి మరుపుని వంకలు పెట్టకండి నాన్న. నీకు అర్థం కావట్లేదమ్మా నేను చెప్పేది. మతి మరుపు దేశానికి రారాజమ్మవాడు, నా ఎదురుగవాడు ఉంటే నా బ్రెయిన్ డామేజ్ అయిపోద్ది. నీకు ఓకేనా? సర్లే నాన్న, మీరు హ్యాపీగా ఉండండి. అలా బ్రేకప్ అయిపోయింది, ఇంకా నా మొహం కూడా చూడ్డు. వెళ్ళిపోయాడు, వెళ్ళిపోయాడు. అబ్బా తల్లి నువ్వు ఏడవకు, రమ్మను. అయినా భూమి వాడిని భరిస్తున్నప్పుడు నేను భరించలేనేంటి, భరిస్తా? అయినా నాదే ఉందిలే, ఎల్లుండిపోయేవాడిని రేపే పోతాడి వల్ల, రమ్మను. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. పచ్చని చెట్లు ఏమైపోతాయో. కొన్ని రోజులు ఈ మందులు నా చేత కల్పించకండి, నా బుర్ర పని చేయదు. ఏంటమ్మా నేను చూసి జాలిపడుతున్నా? భలే ఫన్నీగా ఉంది సార్, పిల్లి పేరేంటి? అరే కుక్క. ఏంటో తిడుతున్నావు? అతి. ఓ, నువ్వు నా కల్లుడు అవడం, ఇతని ఫ్రెండ్ అవడం, ఆ దేవుడికి నా మీద ఎంత పగుందో తెలుస్తోంది. థ్యాంక్ యూ సార్. అంత తిట్టా చీ కొట్టా అవతలకి పోమన్నా, అయినా నవ్వుతూ నా ముందుకే వచ్చా. అదేదో జన్మజన్మల బంధం, ఇంకా లైఫ్ లాంగ్ ఇలా. ఫోన్ ఒకటి, ఇంకా లైఫ్ లాంగ్ ఇలా. రే ఇది మళ్ళీ నాకు కనపడకూడదు. ఓకే, మళ్ళీ తెచ్చుకోవడానికి లేకుండా విసిరేసావా? ఇంపాసిబుల్. థ్యాంక్స్ రా, మై ప్లెజర్. ఒక డౌట్ నాకు, ఇంత మతి మరుపు పెట్టుకుని ఇలా హ్యాపీగా బతికేస్తున్నావు ఎలా? సింపుల్ సార్, చేయడానికి ఒక పని, బతకడానికి ఒక ఆశ, ప్రేమించడానికి ఒక మనిషి ఉంటే చాలు సార్. నిజమే. నందనా, నందనా ఇక్కడ సర్ప్రైజ్ ఇద్దామని పిలిపించా. ఇది సర్ప్రైజ్ కాదు, షాక్. నీకెందుకు షాక్? అల్లుడు అవ్వాలి కానీ. అవరా? అయ్యాడు అయ్యాడు. ఏంటో మీకు అలా రామ్మా. హాయ్. నువ్వు చెప్పావు జాయిన్ చేసుకున్నాను, ఆర్ యూ హ్యాపీ నౌ? నేను కాదు తను చెప్పాలి, ఆర్ యూ హ్యాపీ? చాలా. చెప్పు. చెప్పనా? మీరు చాలా విషయాల హృదయం కాబట్టి మా తప్పులు మన్నించి పనిచేసే అవకాశం ఇచ్చారు. మీరు చేసిన హెల్ప్ కి మా జీవితాంతం రుణపడిపోయి ఉంటాం.
అరే ఎందుకు అంత ఎమోషనల్ అవుతున్నారు ఇద్దరు? అదే భయంతో కాదు ఆనందంతో. బాష్పాలు రావట్లేదు కానీ కానీ నీళ్ళు తన్నుకుంటూ వచ్చేస్తున్నాయి. పిలవకుండా పిల్లలిచ్చారు, పిలిచి పనిచ్చారు. ఆనందం, దుఃఖం, ఆల్ ఎమోషన్ గొంతులో చచ్చిపోయి గొంతులోనే ఉన్నాయి. సరే అల్లుడు ఉంటాను. ఇద్దరు తలలు తిప్పారేంటి? అంటే మా ఇద్దరు ఫుడ్ బెడ్ బ్లడ్ చెడ్డీలు కూడా ఒకటే. ఐ మీన్ అంటే వాడి మీన్ మా ఇద్దరు బట్టలు వేరే ఇన్సైడ్ బ్రాండ్ ఒకటే అంటున్నాను. ఏంటో జాబ్ వచ్చిన ఆనందంలో ఏదేదో మాట్లాడేస్తున్నారు. అవును సార్, బీపీ కూడా బాగా డౌన్ అయిపోయింది, బాగా నీరసం కూడా ఉంది, చిన్న డైలాగ్ కన్ఫ్యూజన్ కూడా ఉంది. మేము బయలుదేరుతాం మరి. థ్యాంక్ యూ సార్. సరేలే బయలుదేరి, ముందు డైలాగ్ ప్రాక్టీస్ చేయమని. చిన్న సరేమ్మా. గాయత్రి, మీ అమ్మ వాళ్ళు వచ్చారు చూడమ్మా. రండి 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 బాబు గారు. ఫ్రీ ట్రిప్ యూరోప్ మళ్ళీ చూడలేమంటూ మధ్యలో రాకుండా చేశాడు మీ నాన్న. కూతురు డెలివరీ టైంలో ఈ ట్రిప్లు ఏంటని అంటూనే ఉన్నాను. పర్లేదమ్మా. అబ్బాబా వచ్చేసావు కదే, చూసుకుందాం మనవరాల్ని. నీకు సాధించక రండి రండి, అందరూ ఫ్రెష్ అవ్వండి, టిఫిన్ చేసుకోండి. ఏమ్మా సంబంధం సెటిల్ అయిందని విన్నాం, మా అబ్బాయిని ఎప్పుడు చూపిస్తావు? అయ్య అబ్బాయి, పాపకి సిగ్గు మొగలేస్తుంది. రేపు ఎలాగో పార్సల్ ఫంక్షన్ ఉంది కదా, రమ్మని పిలువు. అవును మామయ్య, లక్కీ వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అందరినీ పిలుద్దాం, పనిలో పని ఎంగేజ్మెంట్ గురించి కూడా మాట్లాడొచ్చు. సరే. పండ్ర గారు గారు వచ్చారా? ఆయన ఎవరు? మీ మామగారు. కొంపలు అంటుకుని ఆయన వచ్చాడు. ఏమో నాకేం తెలుసు, ఏదో చెప్పంపిస్తే. నేను నీ తండ్రిని అని ఆయనకు తెలుసు కదా, ఎలాగో మేనేజ్ చేసేస్తాను. నమస్కారం అమ్మా. నమస్తే. నమస్తే ఆంటీ, రండి రామ్మా. ఆంటీ లక్కీ వాళ్ళ నాన్నగారికి షుగర్ ఎక్కువైతే ఇన్సులిన్ చేయడానికి వెళ్ళాడమ్మా. ఇన్సులిన్ గా వచ్చేస్తాడు, ఏమి కలిసి వెళ్దాం. చిసి ఒరేయ్, ఓ అమ్మాయిని ప్రేమిస్తున్నావు, వాళ్ళ నాన్న దగ్గర ఉద్యోగం చేస్తున్నావు, వాళ్ళిద్దరు వస్తే బాత్రూమ్ లో దాక్కుంటున్నాం, అసలు ఏం జరుగుతుందిరా? జాగ్రత్త చేసిపోతుంటే నీ మొత్తం స్టోరీ చెప్పాలా? ఎక్కడికి? ఫోన్ అవుతుంది, ఇంపార్టెంట్ కాల్ అనుకుంటా. బయట వాళ్ళు ఉన్నారుగా. తీసుకోండి. థాంక్స్ అమ్మ. తీసుకోమ్మా. ఆంటీ లక్కీ ఫోన్ ఇక్కడే ఉంది. మతిమరుపు పెదవా, ఏది గుర్తుండ. అల్లుడికి మతిమరుపా? ఇంజక్షన్ ఇవ్వాలన్న టెన్షన్ లో మర్చిపోయాడు అన్నాను. చాలా మేధావి, వెరీ పవర్ఫుల్. మంచి మసాలా స్మెల్ వస్తుంది, అమ్మే వండింది. సరేనమ్మా, నా మనవరాలకి రేపు బారసాల నామకరణం పెట్టుకున్నాము, మీ ఫ్యామిలీ అందరూ తప్పకుండా రావాలి. అందరూ అల్లుడిని చూడాలనుకుంటున్నారు, వస్తారుగా. సరే మేము వెళ్ళొస్తామమ్మా. మంచిదండి. పదమ్మా. వస్తానంటీ. అరే చల్లగా ఉండు తల్లి, బంగారంలా ఉన్నా, నాకు మాట ఇస్తావా? ఏం జరిగినా నువ్వు నా ఇంటి కోడలుగా వస్తాను అని. ఆంటీ. అదేంటమ్మా, పెద్దవాళ్ళం మనం మాట్లాడుకుని మూడు ముళ్ళు వేయిస్తే నెల రోజుల్లో మీ ఇంట్లో కోడలుగా తిరుగుతుంది. అదే జరగాలని ఆ దేవుణ్ణి కోరుకుంటున్నాను. అలాగే అవుద్దిలేమ్మా, ఉంటానమ్మా మరి. అలాగే అండి. బాయ్ ఆంటీ. వెళ్ళిపోయారు అనుకుంటా. పోయారు, నువ్వేం చేస్తావో నాకు తెలీదు. ఆ అమ్మాయి నాకు కావాల్సిందే, తనే నా కోడలు కూతురు, నేను ఫిక్స్ అయిపోయాను. నా స్పెక్స్ మర్చిపోయాను, నువ్వు కూర్చో, నేను వెళ్ళి తీసుకొస్తాను. కలజోడు బాగున్నాను. సైట్ ఎప్పుడు వచ్చింది? నాకు సైట్ ఏమిట్రా, మతి పడిపోయా చెల్లమా నా స్పెక్స్. నమస్కారం అండి. నాన్న మంది యూ సర్టిఫికెట్ నాన్న. సారీ. అంటే మాది పక్కిల్ అన్నమాట, బాత్రూమ్ లో నీళ్ళు రాకపోవటం వల్ల నాన్నగారు స్నానం చేయడానికి ఇక్కడికి వచ్చారన్నమాట. చెప్పండి ఆంటీ. అవును అన్నయ్య గారు, ఈయన మా వారు చాలా క్లోజ్ ఫ్రెండ్స్. ఫిట్ స్టాచ్యూ లాగా నిలబడిపోయినందుకు
మాట్లాడు. హాయ్ సార్, హౌ ఆర్ యూ? లాంగ్ టైమ్. మీ అమ్మాయిని మా అబ్బాయికి ఇస్తున్నాడంట కదా, ఇంటికి వస్తే మా ఇంటికి వచ్చినట్టండి. ఇంతకీ మీ అమ్మాయి వచ్చిందా? ఇప్పుడు అర్జున్ కమెంట్ సార్ చూసారా, సరిపోదా? మీరు వెళ్ళిపోయారు కదా, మళ్ళీ వచ్చారు. నేను వచ్చినట్టు నీకెలా తెలుసు? అది మా అమ్మ ఆంటీ చెప్పింది. నా స్పెక్స్. నమస్కారం సార్, బయలుదేరండి సార్, బయలుదేరండి. అది అన్నయ్య సార్, మిమ్మల్ని అన్నయ్య. మీ అన్నయ్య? మిమ్మల్ని అన్నయ్య. మీ బట్టలు పైన రూమ్ లో పెట్టాను. మీరు కూడా రండి రేపు ఈవినింగ్ ఫంక్షన్ కి. మేము అక్కడ ఫంక్షన్ జరుగుతుంది, మా ఇంట్లో ఫంక్షన్ కదా. అదే పాకిండాల ఫంక్షన్ కదా, వస్తాం. సరే ఉంటానమ్మా. గట్రాయర్తో దండం పెట్టించావు, కట్టుకున్న పెళ్ళతో అన్నయ్య అనిపించావు. నీ పెళ్ళయ్యేలో ఇంకేన్న అర్థాలు జరుగుతాయో? ఆయన నేను నీకు అన్యాయం ఏమిటే? ఆయన అలా అనుమానంగా చూస్తుంటే సీన్ పండిద్దామని అలా అనేశాను. సారీ అన్నయ్య, సారీ. చిచ్చి, నన్ను దింపావు, ఇప్పుడేవో పాపం మన ఆనంద దింపావు. అయినా రోజు పులితో చెస్ క్యారమ్స్ ఆడుకుంటున్నావు కదా, ఇప్పుడు డైరెక్ట్ గా తల తీసుకెళ్ళి పెట్టడం అవసరమా? వీడు పెడితే పెట్టాడు, ఫ్యామిలీ మొత్తాన్ని పెట్టిచ్చేస్తున్నాడే. హౌ 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 అని ఇన్విటేషన్ తగ్గించి యాక్టింగ్ మీద కాన్సన్ట్రేట్ చేయి అంకుల్. ఇక్కడ ఏం జరిగినా ఎవరేం అడిగినా సరే మీరు నవ్వుతుండాలంటే అంతద్దు. డాడీ ఇప్పుడే అడిగారు ఇంకా రాలేదా అని. మావయ్య గారు, అన్నయ్య మీరు కొంచెం అటు వెళ్ళండి. మీరు రండి మావయ్య, ఇటు. హిస్ మై డాడీ. తండుపల్లి. ఓ పదండి. కూల్ డ్రింక్. మా ఫ్రెండ్ ఒకడికి కూల్ డ్రింక్ తాగితే పిల్లలు పొట్టలేదు. లక్కీ ఫ్యామిలీ. నమస్కారం. నమస్కారం. రండి రండి. మీరు మాట్లాడుతూ ఉండండి, మేము ఇప్పుడే వస్తాం. కమ్ ఆంటీ. అమ్మాయి తక్కువదేం కాదు, క్యూట్ బాయ్. ఎందుకు గిల్లిందో ఎల్లు. మరిది గారు, నా అల్లుడు లక్కీ. లక్కీయా? నందన కాబోయ్ భర్త నాకు అల్లుడు. ఏం అల్లుడు అయితే, ఆయన ఎందుకు గిల్లింది? ఏం చేస్తాడేమో. జూనియర్ సైంటిస్ట్ అండి. నువ్వు కాదు, మట్టిగా తిట్టేసి నా మసానం నా మంట. ఈ ముద్దు అందరూ ఉన్నారు ఇక్కడ. అవునందరూ ఉన్నారు. ఎందుకు గిల్ల? కొంచెం దూరంగా ఉండు. వాడిని అల్లుడు అన్నాడు, వీడు అల్లుకుంటున్నాడు. నేను వాడిని ఫాలో అవ్వాలి, వీడిని ఫాలో అవ్వాలి. ఎంత కంగారు పెట్టారు తెల్ల రోజు. బాబు మా అందరికి చాలా బాగా నచ్చాడు, నందనకి సరైన జోడి. ఎవడు రాడు, కాబోయ్ అల్లుడు కన్నా ఎక్కువ చేస్తున్నాడు. ఇంకా పోస్. ఏంటి బాబు, భోజనం వడ్డించుకోకుండా నిలబడ్డా, దేనికి వెయిటింగ్? ఎవరు అంటే? అదే ఎవరు? అల్లుడు ఫ్రెండ్. ఫ్రెండ్ లా ఉన్నాడా? అల్లుడులా ఉన్నాడు. అందరు ఆయనే మీ అల్లుడు చాకులా ఉన్నాడు అనుకుంటున్నారు. ఇంతకీ అల్లుడు ఏడి? అల్లుడు ఒక కరీపఫ్ నాకు, ఒక కరీపఫ్ నీకు, ఒక జిలేబీ నాకు, ఒక జిలేబీ నీకు. తండ్రి కొడుకుల మధ్య తిండి పంపకాలు జరుగుతున్నాయి. ఇది నీకు, ఇది నాకు. ఏంటయ్య లక్కీ? మిర్చి బజ్జి నీకు, మిర్చి బజ్జి నీకు ఇష్టం కదా. ఏంటయ్య బాబు, లక్కీ నిన్నే. నన్నే కదూ. ఏ నిన్ను కాదు అనుకున్నావా? ఏమిటయ్య నీ ఫ్రెండ్ ఏం చేస్తున్నాడు అక్కడ? మర్చిపోయినట్టున్నాడు పాపం. వాడి ఫ్లోలో వాడు ఉన్నాడు. ఎడ్డాడు ఏం మర్చిపోయినట్టున్నాడు? ఫంక్షన్ లో ఉన్నాడని మర్చిపోయినట్టున్నాడు. లీవిట్ అంకుల్. లీవిట్ ఏంటయ్యా? అందరు చుట్టాలు వాడిని అల్లుడు అనుకుంటున్నారు. ఇంక్లూడింగ్ మీ. అదిగో ఐ హావ్ మెనీ డౌట్స్. ఇతగాని తీసుకెళ్ళి ఇతనే మా అల్లుడు అని అందరికి పరిచయం చేద్దాం. అది కాదు అంకుల్, అంటే వాడు నేను నందన క్లోజ్ కదా, అందుకే అలా. ఇప్పుడు నేను పైకి వెళ్ళి వాడి కింద పంపిస్తాను చూడండి. మీరు ఉండండి అంకుల్. అది కాదు, ఇప్పుడే పంపిస్తాను చూడండి. సెల్ఫీలు బాగా దిగరా? బాగా. ఫేస్బుక్ లో పెడతావా? పెడదాం. ఒకసారి మీ మామ ఫేస్ చూడరా, మనం బుక్ అయిపోయామని అర్థమైపోతుంది. అలా మర్చిపోతేలారా, నేను అందరితో ఏదో నవ్వుతూ మేనేజ్ చేస్తాను కానీ నువ్వు కిందికి వెళ్ళి మేనేజ్ చేయి. చేంజ్ లేదురా.
హైఫైరా? ఒట్టెందుకు ఎంచుకున్నాడు? హాయ్ దానా, హాయ్. నైస్ డ్రెస్. డిజైనర్ ఎవరు? ఐ థింక్ నందిని రెడ్డి ఆర్ బిఏ జయ, ఐ రైట్? రే చెప్పు తెగుద్ది, తినడానికి వచ్చినోడివి ఒక మూల కూర్చుని తిని వెళ్ళిపో. ఆడవాళ్ల మధ్యలో వచ్చి ఎక్స్ట్రాలు చేసేందుకు జాబ్ లేకుండా చేస్తా. నువ్వు నమ్మవు, నేను కూడా అదే చెప్తాం అనుకున్నాను. నా షూది కూడా అదే బ్రాండ్. అయ్యో క్రేజీ. అవును, ఇక్కడ కొంచెం హెయిర్ స్టైల్ బాగుంటుంది. అది డౌట్ ఎప్పటికి తీరాను. మావయ్య లక్కిన్ చూసావా? ఏ లక్కి, ఇక్కడ ఇద్దరున్నారు, మీ నాన్నలోడా నువ్వు గిల్లోడా? నీకు పిచ్చి పట్టింది. పిచ్చా? మా నాన్న చూసారా? ఏ నానే? మా నాన్నయ్యా. సరే, నీ పేరు లక్కీయేనా? అవును. ఆగసా, నిన్ను నందని పిలుస్తుంది. నన్ను పిలవలేదు సార్, మా ఫ్రెండ్ అయి ఉంటుంది. ఒట్టెక్కలపొచ్చా, పెళ్లి చేసుకునే నువ్వే కదా. అక్కడ ప్రేమించింది వానిగా. రాక్షసి ప్రేమ వెళ్ళి ఎక్కడికి ఏమ్మా? చలమ్మా, ఇలా రామ్మా ఒకసారి, రైట్ కూర్చో. ఏం లేదు, బావగారు ఇక్కడ ఉన్నారు కాబట్టి పెళ్లి ఎప్పుడు పెట్టుకుందాం, తాంబూలాలు ఎప్పుడు మార్చుకుందాం. ముందు తేలాల్సినవి చాలా ఉన్నాయి, అవి తేలనివ్వండి. నేను వీళ్ళ ఫ్యామిలీతో మాట్లాడుతున్నాను కదా, మీరు రిలాక్స్ అవ్వండి. నువ్వు చెప్పు చల్లమ్మా. కూర్చో, సంబంధాలు మాట్లాడటం. మీరు ఆగండి అన్నయ్య. రే, నేను ఉండలేనురా ఈ పిచ్చి రక్త సంబంధాల మధ్య. నేను ఉండలేను, ఐఎమ్ క్విటింగ్. బావగారు మీరు చెప్పండి పెళ్లి గురించి. పెళ్లి అయిపోతుంది, అయిపోతుంది, చేసేయండి చేసేయండి, చూసేయండి చూసేయండి. ఈరోజు టైం బాగునట్లేదు, ఇంకో రోజు ఎప్పుడైనా డిస్కస్ చేద్దాం. రామ్మా. అమ్మను. అమ్మానా? అవును. ఏంటి ఆంటీ నమ్మాను కూడా, ఎందుకు సార్ పెద్దలకి షాక్ అవుతారు? నువ్వు రామ్మా. అదే ఆంటీ రామ్మా. ఎప్పుడు వస్తానండి? రాయ్ సార్, ఈ కేసును ఖచ్చితంగా స్పెషల్ గా డీల్ చేయాలరా. ఎస్ సార్. చెప్పు చెల్లమ్మా. నందనాకి కొంచెం జ్వరం ఎక్కువగా ఉంది, డాక్టర్ రమ్మని చెప్పండి. నువ్వు భద్రంగా చూసుకో, నేను ఇప్పుడే పంపిస్తా. సరే అన్నయ్య. హలో రే డాక్టర్, మన నందనకి హై ఫీవర్ వచ్చిందంట, నేను తుఫ్రాన్ మార్కెట్ లో ఉన్నాను, బయలుదేరుతున్నాను, నువ్వు కూడా రా. సార్ మా అమ్మకి బాగాలేదంట, నేను బయలుదేరుతాను సార్. ఇంత సడన్ గా ఏమిటి? అదే ఇప్పుడే మెసేజ్ వచ్చింది. లేదు లేదు, నువ్వు ఫీల్డ్ లోనే ఉండాలి. మా అమ్మకంటే ఏది ముఖ్యం కాదు సార్, నేను వెళ్తాను సార్, బాయ్. బంగారం, నందన మొగుడు విషయంలో నాకు డౌట్ తొలిచేస్తుంది. అసలు రాత్రి అంతా నిద్ర పట్టలేదు, చూసావా కళ్ళ కింద డార్క్ మార్క్స్ ఎలా వచ్చాయో? ఏమండి నందన ఎక్కడ? ఎవరిని పడితే వాడిని పిల్లగదిలో పంపించేస్తావా? కాబోయే మొగుడేనండి. ఓసే, నిన్న బావగారు పొడుగాటి కమిడీని గారిని తీసుకొచ్చి ఇతనే ఆల్రెడీ పరిచయం చేశాడే. కాదండి, కాబోయే మొగుడిని పరిచయం చేశారు. నాకేదో డౌటే. లక్కీ, ఇక్కడికెందుకు వచ్చావు? I got fever. చూసావా ఇప్పేస్తున్నాడు. బయట చుట్టాలు ఉన్నారు. లక్కీ, వీడి సంగతి నేను చెప్తా. వేడి నీళ్ళు ఉన్నాయి కదా, కాపురం పెట్టుకోవచ్చు కదా. స్పాంజ్ బాత్ కోసం అండి. చెయ్యు. పోసిని కదలకుండా కూర్చొని చెప్పానా? చిన్నప్పుడు మా నాయనం ఇలాగే చేసే. వస్తే ఏం చూస్తున్నావే వెళ్ళు. ఏంటి ఓహో, అదే టామెన్ జరియా, దాన్ని కొడతారేంటి? ఎంత ధైర్యం నీకు, పెళ్ళవకుండానే ఇంటికొచ్చి హక్ చేసుకుంటావా? ఏమనుకోవాలి? నీకు బాగాలేదని తెలిసినా, బాధపడుతున్నావని తెలిసినా నన్ను అస్సలు నేను కంట్రోల్ చేసుకోలేను. ప్రపంచం బద్దలైపోయినా సరే రక్షణ నీ ముందుండాల్సిందే. ఈవినింగ్ వరకు నాతోనే ఉంటావా? పర్మిషన్ ఇచ్చి చూడు, పర్మనెంట్ గా ఉండిపోతా, ప్రామిస్. ఇంకా చూసించాలు, పదండి. ఆగవే, ఇంకాసేపు చూసి వెళ్దాం. ఇప్పటిదాకా తమరు చూసించాలు, మీరు ఉతికిన చీరలు మడతపెట్టాలి, పదండి. అయ్యో నందనా, మీ డాడీ వాయిస్ లా ఉంది. డాడీ వాయిస్ డాడీలా ఉండకుండా నీలా ఉంటుందా? ఏంటి నందన ఇక్కడ ఎలా ఉంది తనకి? బ్రహ్మాండంగా ఉంది మావయ్య, లక్కీ వచ్చాడు, ఎంత బాగా చూసుకుంటున్నాడో. అవునన్నయ్య, మేము కూడా అంత బాగా చూసుకోలేదు. ఈ రూమ్ కి ఒకటి డోరా, ఇంకోటి ఏమైనా ఉందా? ఇప్పుడేగా వదిలి వెళ్ళనన్నావు, ఉండాల్సిందే. పద, ఇంకేం పని ఇక్కడ? ఎలాగో వచ్చాను కదా, చూడండి. అవును బావగారు, మీరు కూడా చూస్తే కొన్ని కొన్ని క్లియర్ అవుతాయి, నాకు తృప్తిగా ఉంటుంది. రండి. తప్పు మరిది గారు, ఫీవర్ కి కరెక్ట్ మెడిసిన్ ఏమిటో తెలుసా మీకు?
ప్రేమ. నాలుగు మాటలు ప్రేమగా మాట్లాడుకుంటే వేడల ఆటోమేటిక్గా ఎగిరిపోతుంది. పద డాక్టర్ వెళ్దాం. డాడీ వెళ్ళిపోయారు, ఫ్రీగా ఉండొచ్చు. సార్, నందన్ గారు వాళ్ళ చుట్టాలందరూ శ్రీశైలం వెళ్తున్నారు, కాబోయే అల్లుని కూడా తీసుకెళ్తున్నారంట. అయితే అసలేనోడు వెళ్తున్నాడనమాట. ఈరోజు వాళ్ళకన్నా ఒక క్లారిటీ రావాలి, నాకన్నా క్లియర్గా తెలియాలి. ఇడి చెప్ప పెట్టకుండా వచ్చేస్తున్నాడు. ఆహో, అమ్మో, మామయ్య దగ్గరికి వెళ్తున్నాడు. నందన్ ఫోన్ ఎత్తట్లేదంట? అదే సైలెంట్ లో పెట్టినట్టు చూసుకో. నీకెందుకు చేస్తుందా? తన్ను అడుగుతుంటే. అంటే నాడేలా సార్, లేట్ అయిందని తను చెప్పాడు. సార్, ఏమైనా ప్రాబ్లమా? నందనిని మా బంధువుల్ని శ్రీశైలం తీసుకెళ్లాలంట. అది తీసుకెళ్ళండి. అబ్బా, నువ్వు తీసుకెళ్లాలంటున్నానయ్యా? నేనా? అరే అల్లా అంటావేంటి? ఏదో పొరాడు పెళ్ళాన్ని తీసుకెళ్ళమన్నట్టు అన్నట్టు డ్రైవింగ్ కూడా నువ్వే. నాకు ఎలాగో డ్రైవింగ్ రాదు కదా అంకుల్. ఐ కాంట్. నేను వస్తే వెళ్ళిపోతా. ఏంటి నీ ఉద్దేశం? అల్లుడు చెప్పండి. అబ్బా, నువ్వేంటయ్యా మధ్య మధ్యలో? అదిగో వచ్చేసింది అమ్మాయి. నువ్వు వెళ్ళి తీరాల్సిందే, తప్పదు. అరే, కొన్ని నీళ్ళు తీసుకురారా. ఏమైందిరా? అరే, దెబ్బలు నువ్వు తింటావా నన్ను తినమంటావా? 24 గంటలు చుడి ఉండదురా. అది కూడా ఎప్పుడో ఒకప్పుడు బ్రేక్ తీసుకుంటుంది, అదే ఈ టైము. చూడరా వచ్చేస్తుంది. తలా తలా ఈ టెన్షన్ నేను తట్టుకోలేదురా. నేను ఒబ్రేక్ అయిపోతా, నేను చెప్పేస్తా. నువ్వు అలాగే కూర్చో, పోజ్ బాగుంది, నేను మేనేజ్ చేస్తా. ఈ పోజ్ లో ఏం నచ్చింది వీడికి? ఒక్కసారి వాడిని చూడండి సార్, పొద్దున్నీ హెవీ ఇమోషన్స్. ఆల్రెడీ 1:25 వెళ్ళాడు, ఇంకో 25 ఎక్స్పెక్ట్ చేస్తున్నాడు. లేడీస్తో వెళ్ళేటప్పుడు ప్రతి 10 నిమిషాలకి బండాపి చెట్లనకి పుట్లనకి వెళ్తే బాగుండదు అంటున్నాడు సార్. నాకేం తెలియదయ్యా ఏం చేస్తారో. నువ్వు వెళ్ళి అమ్మాయితో మాట్లాడు. నేను చూసుకుంటా సార్, ఇంకా నేను చేస్తాను. ఏం పర్లేదు సార్, నేను తీసుకెళ్ళిపోతా. వాడికి మందు. అరే, తాగడానికి అడిగాను రా, తోముకోవడానికి కాదు. ఏంటి లాయర్ గారు, మీరు వచ్చారు, డ్రైవింగ్ వచ్చా? మీరే చేసండి. ఎక్కడ పడితే అక్కడ చేయం, మీ ఊర్లో మీరే చేయాలి. ఓ, దారి తెలుసా? నా దారి అడ్డదారి. 2 hours టెంపుల్ తీసుకెళ్ళిపోతా. పాట బోర్ కొడుతుంది. కాసాట ఎప్పుడు కాదు రాపోయ్యా, ఎంత చక్క మనమే పాడుతున్నా. అవునవును, చిన్న తల్లి బ్రహ్మాండంగా పాటలు పాడుద్ది, పాడమ్మ. అబ్బాయి మనసుని అమ్మాయి లాగేసి తలగడలా నొక్కేస్తే ఏమవుతాది? బెంగళూరు బోర్డు వచ్చింది. ఏంటి బెంగళూరు శ్రీశైలం ఒకటే రోడ్ ఏమోనండి. కర్నూలు బోర్డు వచ్చిందండి. బాబు కన్ని రోడ్లు తెలుసండి. డార్లింగే హోసిన డార్లింగే. ఫీలింగే ఏంటి నీ ఫీలింగే? గే గే గే. మీరే గే, మీరే గే. అంటే ఇది కదా పడాల్సింది. ఆయన గా కదా? కాదు కాదు, సారీ సారీ, గా గా. అమ్మో, స్టార్ట్ అయ్యి 3 hours అయింది, 2 hours లో తీసుకెళ్తానన్నా. ఎక్కడున్నావు? కొత్తగొంగ రోడ్డు. లక్కీ, నిన్నే. అదే, ఇందాక అక్కడ రోడ్ క్లోజ్ ఉంటే ఇటు బైపాస్ లోకి వచ్చాం. ఇది బైపాస్ చూసావా అడవి ఎలా ఉందో? నర మానవుడు కూడా లేడు. మీరు చూస్తున్నాను లాయర్ గారు, ఇంకో 15 మినిట్స్ లో ఘాట్ రోడ్ ఎక్కేస్తాం. ఘాట్ రోడ్ అంట, బాబుకి అన్ని తెలుసు, ఎక్కేస్తాడు.
నాకేదో అనుమానంగా ఉంది. దారి తప్పినట్టున్నాం, రాగానే అడగండి. తీసుకోండి సార్. బాబుకి బాగా వేడి చేసినట్టుంది, కొబ్బరి బొండం తాగుతున్నాడు. అన్ని మీరే అనేసుకోండి, నేను అడిగింది పట్టించుకోకండి. కొబ్బరి బొండం తాగుతున్నాడంట బాబాయ్. శ్రీశైలం గెటలా లిట్టేగా ఏడ శ్రీశైలం ఏందయ్యా, కర్నూలు దాటి బెంగళూరు దగ్గరలో ఉన్నావు. ఇక్కడ నుంచి 5-6 గంటల పైన ఇప్పుడు బయలుదేరితే గానీ తెల్లారిసరికి వెళ్ళలేవు. అతనితో ఏం మాట్లాడా? అది చిన్న ఇన్ఫర్మేషన్. ఏం భయం లేదు కదా? మీరు ఊహించింది ఏదో జరగబోతుంది. ఊహించిందంట, విన్నారా? కర్మ తింగరదాని చేసుకున్నాను. ఎందుకంత స్పీడ్? కొంచెం స్లోగా వెళ్ళు. పావుగంట 1/2 గంట అయింది, ఎందుకంత స్పీడ్? లక్కీ, సంథింగ్ ఇస్ రాంగ్. వాట్స్ హ్యాపెనింగ్ లక్కీ? తీసుకొచ్చాడు. హర హర మహాదేవ శంభో శంకర. ఏది అది శ్రీశైలమా? అది శ్రీశైలం అయితే ఇది తిరుపతే. దీన్ని తీసుకెళ్లి ఇది నేను గుండు కొట్టించుకొని రావా? నోటుకొచ్చినంత మాట్లాడుకు. అవును, శ్రీశైలం కాదు, అంతకు మించి శివుడు లింగంలోకి ఉద్భవించిన ప్రదేశం. ఆయన నేల మీద మొట్టమొదటిసారి కాలు మోపిన పుణ్యస్థలం. వినండి, ఆ శివనామ స్మరణతో నేల పులకరించిపోతుంది. ఎంతో పుణ్యం చేసుకుంటే గానీ పున్నమి రోజు ఈ టైంలో స్వామి దర్శనం కోసం మనం ఇక్కడ ఉన్నాం. వెంకటేశ్వర స్వామి తిరుపతిలో బిజీగా ఉండటం వల్ల అప్పుడప్పుడు చిలుకూరు వచ్చినట్టు. శ్రీశైలంలో భక్తుల రద్దీ పెరగటం వల్ల సతమతమై శివుడు ఇక్కడికి వచ్చి సేద తీరుతుంటాడని మీకు తెలుసా? సంవత్సరంలో 15 రోజులు మాత్రమే ఈ గుడి తెరిచుంటుంది, అందుకే 2 గంటల నుంచి. ఎంతగా వెతికానో తెలుసా? చెప్పండి, సంవత్సరం అంతా తెరిచుంటే శ్రీశైలంకి వెళ్దామా? ఎంతో పుణ్యం చేసుకుంటే గానీ ఇక్కడికి రాని శివుని దర్శించుకుందామా? టెల్మీసే, టెల్మీ, శ్రీశైలం వెళ్ళిపోదా? నువ్వు మా అదృష్టాన్ని అయ్యా. నన్ను తర్వాత పొగడొచ్చండి. ఆ నక్షత్రం మాయమైపోయే లోపల మీరు లోపలికి వెళ్ళి దీపాలు అంటించండి. మీ కొంగు బంగారం చేసుకోండి, బయలుదేరండి. దేవుడు నోరిచ్చాడు, దానికి అడ్డు అదుపు లేదు. ఏది పడితే అది వాగేయటమే. మేము మాయమైనా పోయేది. రండి దొరబాబు గారు, రండి. నీ నాటకాలు చీటింగ్లు అన్నీ తెలిసిపోయాయి. వాడి వైపు చూస్తే వాడేం చెప్తాడు? నన్ను అడుగు, నేను చెప్తాను. వీడిని మొగుడని, మీ నాన్న కాబోయే అల్లుడని మాకు పరిచయం చేసి నీతో సరసాలు ఆడుకుంటూ ఇంట్లో వాళ్ళందరినీ ఎదవని చేసి ఆడుకున్నాడు. నీ లక్కీ లవర్. అది నాకు మొదటి నుంచి డౌటే. నెత్తి నోరు బాదుకున్నా, వింటేనా వీళ్ళు? అసలు ఇదంతా ఎందుకు చేశాడు తెలుసా నీకు? మతిమరుపు, మైండ్ డైవర్షన్. ఈ ప్రపంచంలో ఎవ్వరికీ లేనంత మతిమరుపు. మనుషుల్ని కూడా మర్చిపోతాడు. మర్చిపోయిన ప్రతిసారి ఏదో ఒక సాకు చెప్పి తప్పించుకున్నాడు. అది చూశాడేదో గొప్పోడని నువ్వు పడిపోయావు. ఎక్కడ వీడి మతిమరుపు బయటపడి నువ్వు ప్రేమించవేమోనని భయంతో సమాజం తొక్క తోటకూరని అడ్డమైన అబద్ధాలు చెప్పి నిన్ను పడగొట్టాడు. వీడికి మతిమరుపు ఏ రేంజ్లో ఉందో ఫుల్గా ఎక్స్పీరియన్స్ ఉన్న ఏకైక వ్యక్తి మీ నాన్న. చెప్పండి అంకుల్, ఎవడికో బ్లడ్ పోయి మర్చిపోయి నీ వాళ్ళకిచ్చాడు, దాంతో నువ్వు ఫ్రెండ్షిప్ చేసావు. ఆ ఫ్రెండ్షిప్ని అడ్డం పెట్టుకుని నిన్ను ప్రేమలో దింపి పెళ్లి దాకా తీసుకొచ్చాడు. ఎక్కడ అంకుల్ రిజెక్ట్ చేస్తాడో అన్న భయంతో నీతోనే రికమెండ్ చేయించుకొని పనిలో జాయిన్ అయ్యాడు. ఒక్కసారి గతం గుర్తు తెచ్చుకో,
వీటి బాగోతం మొత్తం తెలుస్తుంది. మీరు ఊహించింది ఏదో జరగబోతుంది. ఏంటి అందరు కలిసి శ్రీశైలం టెంపుల్కి వెళ్ళొచ్చారా? ఆ లేదండి, ఆ పేరు చెప్పి ఎక్కడికో తీసుకెళ్లాడు. అటు తిప్పి ఇటు తిప్పి దారి మర్చిపోయి శివుడు శివరాత్రిని కబులు చెప్పి తీసుకొచ్చాడు. వీడితో గనక నీకు పెళ్ళేరే హనీమూన్కి ఎక్కడికన్నా వెళ్తే అక్కడ రోడ్డు మీద మర్చిపోయి వచ్చేస్తాడు. ఏం చేద్దామండి, ఏం చేద్దాం అంకుల్? ఓ వారం రోజులు లోపలేస్తామైతే మన జోలికి రాడు. చెప్పనందు, ఏం చేద్దాం చెప్పు. అతను చెప్పింది నిజమేనా? వదిలేవ్వండి. ఏంట్రా చెప్పేసావా? నేను ఓట్లేదు ఆగదుగా. అమ్మా ఆకలేస్తుంది, అన్నం పెట్టు. ఏముండవు, ఉప్పు చేప పప్పు చారు. నా ప్రేమను మర్చిపోవాలని ప్రేమగా ఉండవు అమ్మా. మొహమ్మద్ జీ గుడ్న తిన్నానంటే సిగ్గులే కదమ్మా, కనీసం ఆఖరి ముద్దయ్యే లోపైన తను మర్చిపోతాను. మర్చిపోతా, నాకు దేవుడిచ్చిన వరం ఉంది కదా, ఇన్బిల్డ్ మతి మరుపు. ఏ సూపర్ షాట్, రోహిత్ శర్మ సెంచరీ చేశాడా? ఈ మ్యాచ్ గెలిస్తే సెమీఫైనల్స్ గెలిపినట్టుగా. రెండే వల్ల కాట్లేదు మా మర్చిపోకూడదు అనుకున్నాను మర్చిపోతున్నాను, మర్చిపోదాం అనుకున్నాను మర్చిపోలేకపోతున్నాను. జీవితంలో ఎప్పుడు మతి మరపు నాకు ప్రాబ్లం అని అనిపించలేదమ్మా. ఫస్ట్ టైం అమ్మా, నేను మతి మరపు ఉండే కానీ మోసగాన్ని కానమ్మా. నా ప్రాబ్లం కవర్ చేసుకోవడానికి అబద్ధాలు ఆడినా కానీ నా ప్రేమే అబద్ధం అంటే లోపలేదో ఒక పెయిన్ మా భరించలేనంత పెయిన్. చచ్చే అంతవరకు నేను చచ్చినా మర్చిపోనని గట్టిగా అరిచి చెప్పాలనుందమ్మా, కానీ నమ్మదే ఎలా? దీనికి ప్రాబ్లం ఉంటే ఇది ఏం చేసిందమ్మా? ఒక మనిషిలో చిన్న లోపం ఉంటే వాడు ప్రేమించడానికి పనికిరాడా? నువ్వే కరెక్ట్ నానా, నువ్వే కరెక్ట్. నేను అసలు ప్రేమించకుండా ఉండుంటే ఒక అమ్మాయి ఈరోజు నా వాళ్ళు ఇది బాధపడి ఉండేది కాదు. తప్పు చేశా.
నాన్న ఈ ఫ్రూట్స్ అయినా తినరా ప్లీజ్ మా. ఒరే ఎన్ని రోజులు ఇలా ఉంటావు అమ్మా? నమస్కారం అమ్మా. ఏరి ఆంజనేయ గారు. సార్ నమస్కారం, రండి సార్, ఒక గుడ్ న్యూస్ చెప్తామని వచ్చాను. ఏంటి బాబు, హౌ యూ డూయింగ్? అలా ఆశ్చర్యంగా చూస్తున్నారేంటి? గుడ్ న్యూస్ ఏంటంటే మా అమ్మాయికి పెళ్లి పెట్టుకున్నాం. నేను పిలవకపోయినా ఎలాగో నీకు తెలుస్తుంది. అవును, ప్రేమించిన అమ్మాయి దూరం అయిపోతుంటే ఏ ప్రేమికుడు ఖాళీగా కూర్చోడు, అవునా కాదా? పెళ్లి చెడగొట్టి పిల్లని తీసుకెళ్లిపోయే కార్యక్రమం పెట్టుకోకుండా ముందు జాగ్రత్తగా ఓ మాట చెప్దామని వచ్చాను. వారం రోజుల నుంచి మనిషి మనిషిగా లేడు, ఇంకా మీ మాటలతో వాడిని చంపకండి. అది కాదమ్మా. నేనేం చెప్ మీరు చెప్పాల్సింది చెప్పారు కదా, వీడి వల్ల మీ అమ్మాయి పెళ్లికి ఎలాంటి నష్టం రాదు, బయలుదేరండి. అరే, నేనేదో కావాలని వీళ్ళిద్దరిని విడగొట్టి ఈ పెళ్లి చేస్తున్నట్టు మాట్లాడుతున్నారేంటి సార్? నందనకి ఇతనంటే ఇష్టం లేదు, నేను ఇష్టపూర్వకంగా ఈ పెళ్లి చేసుకుంటున్నాను నాన్న అని చెప్పింది నాతో. మీ ఇష్టం నాన్న. శుభం, ఇదిగో తాంబూలాలు తీసుకో. ఏమ్మా తీసుకోనా? మళ్ళీ తర్వాత నన్ను అనకు. లేదు నాన్న, నీ ఇష్టం. అలా అనద్దు, నీకు వీడినిచ్చి పెళ్లి చేయడం నాకు అస్సలు ఇష్టం లేదు. నా కల్లుడంటే వాడే లక్కీ, వాడు నీ మీద చూపించిన ప్రేమకు ఫిదా అయిపోయి అభిమానం అయిపోయానమ్మా. అంకుల్ ఒక్క నిమిషం, అయ్యా మాట్లాడుతున్నాను కదా. ఇది తండ్రి కూతురు మధ్య జరుగుతున్న డిస్కషన్. తనకి కరెక్ట్ భర్తని తీసుకురావాలని ఓ తండ్రి పడే తపన తనకి తెలియాలి కదా. ప్లీజ్ డోంట్ ఇంటర్ఫేర్ ప్లీజ్. నువ్వు వాడిలో ఏం చూసి ప్రేమించావో నాకు తెలీదు, కానీ నిన్ను మాత్రం అణు అణువు చూశానమ్మా వాటిలో. నువ్వు చూడలేని ప్రేమ, నేను చూసిన ప్రేమ ఏంటో తెలుసా? మొట్టమొదట హాస్పిటల్లో ఐ లవ్ యూ చెప్పినప్పుడే వాడిని చూశా. నాకు పరిచయమైన వాడే నిన్నెలా ప్రేమించాడో అని అర్థం కాదు. వదినకి చేసిన హెల్ప్కి కొన్ని రోజులు స్టడీ చేసి ఒక వ్యక్తి మీద ఒపీనియన్కి రావడం మంచిదని నీతో అతన్ని కలవమని చెప్పా. ఆ రోజు బోట్ పాయింట్ దగ్గర మన గురించి వెయిట్ చేస్తూ కూర్చున్న తను నన్ను చూసి పక్కనే ఉన్న పాపని వదిలి వెళ్ళిపోయేసరికి అతని మైండ్ డైవర్షన్ ఎలా ఉందో గమనించా. తర్వాత నన్ను ఫేస్ చేయలేక ఫ్రెండ్ని కల్పించినప్పుడు ఎన్నాళ్ళిలా మేనేజ్ చేస్తాడో అని అనుకున్నా. కానీ వాడికి జీవితం మీద ఒక అవగాహన ఉంది. చేయడానికి పని, బతకడానికి ఒక ఆశ, ప్రేమించడానికి మనిషి ఉంటే చాలు సార్ అని చెప్పినప్పుడు వాడిలో నన్ను నేను చూసుకున్నా. నీకు జ్వరం అంటే వాళ్ళ అమ్మకు బాలేదని, నిన్ను వాళ్ళ అమ్మతో పోల్చినప్పుడే నిన్ను ఎంతగా ప్రేమిస్తున్నాడో అని అంచనా వేశా. ఎవరు డైవర్ట్ చేసినా అలా డైవర్ట్ అయిపోయేవాడు. నీ విషయంలో మాత్రం మర్చిపోకుండా నీ దగ్గరికి వచ్చేసరికి వాడి మతి మరుపుకి మందు నీ ప్రేమే అని అనుకున్నా. ఇంట్లో అందరూ వాడి గురించి గొప్పగా మాట్లాడుతూ ఉంటే నీకు కరెక్ట్ భర్త వాడే అని అనిపించి అల్లుడి హోదా ఇచ్చి నవ్వుకుంటూ అక్కడి నుంచి వెళ్ళిపోయా. నిన్ను ఇంత బాగా చూసుకునే భర్తని ఈ జన్మకైతే నేను తీసుకురాలేనమ్మా. నావు మతి మరుపు పర్సన్ ఇంతెందుకు గుర్తు పెట్టుకుంటాడు, రేపు ఫ్యూచర్లో మర్చిపోతే అని ఒక డౌట్ని మనసులో రావచ్చమ్మా. నెవర్. ఎక్కడ నిన్ను మర్చిపోతాను అని భయంతో ఎక్కువగా గుర్తు పెట్టుకుని గుండె నిండా నింపేసుకున్నాడమ్మా వాడు నిన్ను. సారీ అంకుల్, చాలా బాగా మాట్లాడారు అంకుల్, ఇన్ఫ్యాక్ట్ చాలా ఎక్కువ మాట్లాడారు. మీరు గొప్ప సైంటిస్ట్ అయ్యి ఉండొచ్చు, కానీ కళ్ళ ముందే చీట్ చేసినోడికి కన్న కూతుర్ని కట్టబెట్టడానికి మ్యాక్సిమం కృషి చేస్తున్నారు. చేయండి, వాడికేచ్చి పెళ్లి చేయండి, మీ కూతురు గొంతుకోయండి. వాటి మతి మరుపు నువ్వు భలే తెగని చంపలేసుకోడి నేను తప్పు చేసినని. సరే బాబు తీసుకెళ్ళు, పెళ్లి చేసుకో. 12:30 మంచి ముహూర్తం ఉంది. మియాపూర్ వెంకటేశ్వర స్వామి గుడి నా సెంటిమెంట్ టెంపుల్. ఫోన్ చేసి చెప్తాను మా అమ్మాయి వస్తుంది, పెళ్లి చేయండి. కానీ నువ్వు తాళి కట్టే ఒక్క క్షణం ముందైనా వాడొచ్చి నీ మక్కలేరు కదని దీన్ని చేపట్టుకోకపోతే. శభాష్ మావయ్య, నీ కాన్ఫిడెన్స్ నచ్చింది. రమణ, చెప్పిన ముహూర్తానికి దీని మెళ్ళలో తాళి కట్టి నీ ఇంటి కల్లుడిగా నీ గుమ్మ ముందు నిలబడతా రమణ. వెళ్ళమ్మా, ఆలోచించు, నీ కూడా లక్కీ మీద చిన్న డౌట్ ఉన్నా ఈ దెబ్బతో క్లియర్ అయిపోతుంది. వెళ్ళు.
చిన్నప్పటి నుంచి మా నాన్న కూడా నన్ను నమ్మలేదు సార్. మీరు నమ్మారు. వెళ్ళు. నా నమ్మకం వమ్ము కాదని నిన్ను చూసి నవ్వుకునే వాళ్ళు ముక్కు మీద వేలేసుకునేలా తీసుకురా. వచ్చేసాడు సార్. తెలుసురా, అందుకే ప్లేస్ మార్చాను. వాడు అక్కడి నుంచి కదలకూడదు, వెతకడానికి ట్రై చేయకూడదు. ఏజెంట్ వాడిని చూసుకుంటాను. ఓకే సార్. డాట్స్ అన్ని తీసి పొజిషన్ తీసుకోండి. నిమ్మకాయ చూడగొట్టమ్మా. నిమ్మకాయ చూడా, నేనా? నీది కదా, మరి అడ్డంగా నిలబడ్డా తప్పు. బాబాయ్, రెండు పుల్లటి నిమ్మకాయలు పిండి సాల్ట్ షుగరు బాగా యాడ్ చేసి ఇంత వేసేసి అండ్ ఇంత మళ్ళీ ఫుల్గా గ్యాస్ సోడా నింపి నేను మర్చిపోలేని ఒక అద్భుతమైన సమ్మర్ స్పెషల్ సోడా వచ్చి. ఓకే సార్. అనా, నువ్వు చెప్తుంటే నోట్లకే నీళ్ళూరుతున్నాయనా? అవునా? అవునన్నా. తల గ్లాస్ తాగండి హాయిగా, కడుపులో పడి ఉంటుంది చల్లగా. నాకొకటి. నీకు కూడా చల్లగా చల్లగా అంట. హలో, ఈడేంటి సార్ హీరోయిన్ కోసం రన్నింగ్ కార్లో నుంచి అంత స్పీడ్గా దూకొచ్చి? నిమ్మకాయ సోడా తాగుతున్నాడు. ఆడంతేరా మంచి వెరైటీ క్యాండిడేట్, వచ్చిన పని మర్చిపోయి ఉంటాడు. ఆయన చూసి బాగా ఎంజాయ్ చేయండి. ఏంటి, నీ లవర్ గుడిదాకా వచ్చాడు, లోపలికెళ్ళి నువ్వు ఎక్కడున్నావు చూడకుండా లెమన్ సోడా తాగుతున్నా అంట. అలాంటి నువ్వు లవ్ చేయడం, మీ అయ్యాడి గురించి ఓ గొప్పలు చెప్పాడు. ఎక్స్ప్రెషన్ మార్చు, అలా మొహం మార్చుకోకుండా నవ్వుతూ నాతో పెళ్లి చేసుకోరా. చితికిపోయాడు. డబ్బులు చేంజ్ ఉంచుకో. నువ్వు డబ్బులు ఎత్తున్నావు అంటే మా దగ్గర డబ్బులు లేవనుకుంటున్నావా? నీ డబ్బులు కూడా మేమే ఇస్తాం. అవి నా డబ్బులేగా. నీ డబ్బుల? అదే నన్ను కొట్టడానికి తీసుకున్న డబ్బులే కదా అంటున్నాను. రే రాడ్డీ, ఇది ఓకేనా? చూడు బాబాయ్, మనిషిలో లోపం ఉండి మనసు మంచిది అనుకో, ఆ దేవుడు ఎప్పుడు చివరికి గెలిపిస్తూనే ఉంటాడు. అదే మనిషి పర్ఫెక్ట్ ఉండి మనసులో లోపం ఉందనుకో, అది డిఫెక్ట్ పీస్ రాజా. నీలాగా రేయ్, నీ చావును వెతుక్కుంటూ వచ్చావు. హౌ? హౌ? హౌ లైక్ దట్? నేను పిచ్చి పిచ్చిగా ప్రేమించిన అమ్మాయి నా ప్రేమను అర్థం చేసుకోలేదని ఒక చిన్న బాధతో ఇక్కడికి వస్తే, తను నన్నెంత ప్రేమిస్తుందని చెప్పే వస్తు నా కన్నీళ్ళని చూస్తే ఎంత కాన్ఫిడెన్స్ వస్తుందో తెలుసా? మనసు పులక. ఏంటి ఇంకా కవిత ఎక్స్పెక్ట్ చేసినా? ఇంకో రెండు డైలాగులు చెప్పనా? ఏదైనా బొమ్మరల్ క్లైమాక్స్ రా, కొట్టుకుందాం. పెళ్ళ నాకు బ్యాండ్ మేళం ఉండాలి కదరా, రండి వాయిద్దాం. ఇందా కొట్టలో మళ్ళీ కొడతారా సార్? సారీరా, హాఫ్ మైండ్ కానీ కదా మర్చిపోయాను. ఓ పని చేద్దాం, కుట్టిన వాళ్ళంతా ఇటు రండి, కొట్టించుకోవాల్సిన వాళ్ళంతా ఇటు రండమ్మా. మీ అందరూ అట్లా కొట్టించుకుంటారా? రెండు రా, కొట్టుకుందాం. ఆ
మజ్జిగా రెండు నిమ్మకాయలు సాల్ట్ షుగర్ వేసి తెచ్చా. థ్యాంక్స్ రా. చూసావా ఎలా డైవర్ట్ అయిపోయాడు? అబ్బా డైవర్ట్ ఎక్కడయ్యాడు? డైరెక్ట్ అయ్యాడు. ఈ ఉత్తమమైన విశ్వరూపం చూపిస్తే ఇంకా చూపించడం లేవు రా. క్లోజ్ చేసి క్యారెట్ చాటమే. ఎంత ఏంటి ఎంత? బయటలో ఏం దొరికింది? కట్టేస్తా. ఇక్కడ పెళ్ళి ఏంటి? వాడిని అడగలేదా క్వశ్చన్? మాట్లాడుకు. రే రే కట్లిపరా. నందు పెళ్ళైపోయింది కదా, హనీ మూన్కి ఎక్కడికి వెళ్దాం? నీ బొంద ఎక్కడైంది పెళ్ళి? ఒక్కటే ముడి వేసావు. మర్చిపోయిన ముడియాలి కదా, బాగా గుర్తు చేసావు. ఇక నుంచి అదే కంటిన్యూ చేయి. రెండు మూడు మూడు వచ్చేసింది. ఇప్పుడు ఓ ముగ్గురిని ప్లాన్ చేద్దామా? సరేలే. ఏమిటమ్మా అల్లుడు తెలుసా నేను వస్తున్నట్టు, లేకపోతే తెలిసి మర్చిపోయాడా మళ్ళీ? ఏంటి మామయ్య మర్చిపోయాను అనుకున్నారా? పెళ్ళైపోయిన తర్వాత మీ అమ్మాయి దయ వల్ల మెమరీ పవర్ మామూలుగా లేదు. చిన్నప్పుడు విషయాలు కూడా గుర్తొచ్చేస్తున్నాయి. మొన్న చెప్పలా కౌరి టీచర్ లవ్ లెటర్ నా ఫ్రెండ్ అజయ్ అన్నట్టు? అజయ్ అంటే గుర్తుకొచ్చింది. ఆ రోజు గొడవ అయిన తర్వాత అజయ్ కనపడట్లేదని వాళ్ళ నాన్న నాకు ఫోన్ చేశాడు. నీకేమైనా తెలుసా? అజయ్ ఇన్స్పెక్టర్ అజయ్ బాబు. స్నానం చేసి వస్తాను మాయా. ఎంత దుర్మార్గం రా ఇది. సారీ బాసు మర్చిపోయా. ఈ ప్రపంచంలో అందరికి మీలో నాలో అందరు అందరిలోనూ ఒక లోపం ఉంటుందా? ఆ లోపాన్ని పాపంగా చూడకండి, ఆ పాపని శాపంగా మార్చకండి. సారీ సార్. కాదు నీదే, అది అవ్వగానే నెక్స్ట్ నిలిపోతా అంట కదా, అంటే నేను అంటాను అల్సేషన్. చిట్టే చిట్టి గోల్డ్ సెట్ అయిపోతాడు రా.